ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాము. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. రెండవ రాత్రి కూడికకు హాజరైన ప్రభు బిడ్డలు మీ అందరికీ ఈ చక్కటి కూడికల్లో దేవుని సందేశాన్ని అందివటానికి నాకు ఆహ్వానం ఇచ్చిన దైవజనులు జోసఫ్ గారికి, వారి సహోదరులకు, వారి సంఘ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరమైన దేవుడు ఈ చిట్ట చివరి దినాలలో తను తాను ప్రజలకు బయలుపరుచుకుంటున్నటువంటి రోజులు ఇది. ఆయన ప్రత్యక్షత అనేకులకు దయచేసి వారిని తన సొంత జనంగా చేసుకుని ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించుటకు యోగ్యతను కల్పిస్తున్నటువంటి రోజులు ఇది. ఆ కృప కలిగిన దేవుణ్ణి మనం సంపాదించుకోవటానికి మనవంతుగా మనం చేసింది ఏదీ లేదు. మనల్ని ప్రభులు వారు సంపాదించుకోవటానికి ఆయనే గొప్ప కార్యాలు చేశారు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నరుడుగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆ కృప కలిగిన దేవుడు మనల్ని సంపాదించుకోవటానికి ఆయన కపాలమని అద్దమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రభు మన విషయంలో చేసిన కార్యాలు చాలా గొప్పవి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రాత్రి కూడా మన మధ్యలో ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ప్రశస్తమైన రక్తముతో మనలను కడిగి శుద్ధీకరించి పవిత్రులనుగా చేశాడు. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యతని మనకు కలగజేశాడు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య తిరిగి వస్తున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తాది. రానయ్యున్న యేసయ్యని కలగటానికి లేక ఎదుర్కోవటానికి ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు సిద్ధపడి ఉండాలి. వారు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచాలి. ఆదరణకర్త అని చెప్పబడిన ఈ సంస్థ వారు ఈ రోజున చేస్తున్నటువంటి కార్యాలు అనేకుల్ని రానయ్యున్న యేసయ్య కొరకు సిద్ధపరచాలి అనే గొప్ప ఉద్దేశంతో ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డ రక్షణ పొందిన వారుండొచ్చు, రక్షణ పొందని వారుండొచ్చు, ఆత్మ పొందిన వారుండొచ్చు, ఆత్మ పొందని వారుండొచ్చు, అయితే అందరినీ నా యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కులము, మతము, జాతి అనే భేదాలు ఏమీ లేకుండా ఆయన ప్రతి వారిని ప్రేమిస్తున్న దేవుడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని. దేవుడు ప్రేమిస్తున్నటువంటి లోకంలో మనమున్నాం. అయితే మనుషులు ఆయన ప్రేమను గుర్తెరిగితే నిజంగా ఆ కృపగల దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన రాజ్యంలో ప్రవేశించగలరు. ఎన్నో పర్యాలు మనుషుల ప్రేమని మనము చూసి వారి ప్రేమ మనకు కొదువు అనిపించినప్పుడు వీరు ఇలాంటి వారా అని మాట్లాడుకుంటారు. మానవ ప్రేమ ఇచ్చి పుచ్చుకోవడంలో ఆధారపడి ఉంది. ఎవరైనా నీకు ఇస్తే వాళ్ళని ప్రేమిస్తా, ఎవరి దగ్గరైనా పుచ్చుకుంటే వారిని ప్రేమిస్తా. దేవుని ప్రేమ అలాంటిది కాదు, ఇచ్చి పుచ్చుకునే ప్రేమ కాదు. చెడిపోయిన మనల్ని
పాపులైన మనల్ని ఆయన ఏ రీతిగానైనా పరిశుద్ధుల్ని చేసి ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశపెట్టాలనే గొప్ప ఉద్దేశంతో మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కూడా ఆ ప్రేమ గల దేవుని గురించి తెలుసుకోవటానికి ప్రతి వారు సిద్ధపడాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. నా యేసు రాబోతూ ఉన్నాడు. వస్తున్నటువంటి యేసు ప్రభులు వారిని ఎదుర్కోవటానికి ప్రతి వారు కూడా సిద్ధపడాలి. యేసయ్య వస్తాడు అనటానికి రుజువులు ఏమైనా ఉన్నాయా అనే ఆలోచన కలిగితే దానికి యేసు ప్రభుల వారే ఈ రీతిగా చెప్పారు. ప్రభా, నీ రాజ్యము ఎప్పుడు వస్తుంది అని అడిగితే ప్రభువు వారికి ఇచ్చిన జవాబు, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, తెగుళ్ళు ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అంతేకాదు, ఒకని ఇంటి వారు వానికి వ్యతిరేకంగా లేస్తారు. ఈ రీతిగా అత్త కోడల మీద, తల్లిదండ్రుల మీద పిల్లలు, భర్త మీద భార్య వ్యతిరేకమైన స్వభావాలు ప్రారంభమవుతాయి. ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు లోకానికి ఏదో ఒక విపత్తు సంభవిస్తుందని లోకం భావిస్తుంది. కానీ అది నా ఆగమనానికి సూచనలని ప్రభుల వారు సెలవిచ్చారు. మనం నిజంగా గమనిస్తున్నాము, లోకంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు, ఎన్నో దుస్సంఘటనలు, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటికి కారణము యేసయ్య రాబోతూ ఉన్నారు. వస్తున్న యేసయ్యని ఎదుర్కొనటానికి ఆయన బిడ్డలు సిద్ధపడాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశం. నీవెక్కడున్నావు అని అడిగితే మనమిచ్చే జవాబు, గుంటూరులో ఉన్నారని. లేదు లేదు, ఒక మనుషుడు ఎక్కడున్నాడు అంటే తన మరణానికి, క్రీస్తు ప్రభుల వారి ఆగమనానికి మధ్యలో ఉన్నాడు. తన మరణాన్నైనా కలవాలి, లేక క్రీస్తు ఆగమనాన్నైనా తను కలుసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో మనమున్నాం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మనము, మనకు మరణం సంక్రమించక ముందే రానయ్యన్న క్రీస్తు ప్రభుల వారి నిమిత్తం సిద్ధపడడం చాలా ఆశీర్వాదకరం. దైవచనాంగమ, ఏ రీతిగా మనం సిద్ధపడాలి అనే ఆలోచనతో దేవుని వాక్యాన్ని రాత్రి వినాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని కొరకు సిద్ధపడటానికి ఒక సంఘం అంటూ కాదు, ఈ ప్రపంచంలో యేసున దేవుడని చెప్పే ప్రతి వారికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆయన కొరకు సిద్ధపడవలసిన విధానాన్ని గురించి బోధిస్తూ ఉంది. మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే ఎలాగే సిద్ధపడాలి అనే సత్యం మనకు అర్థమవుతుంది. నా మనవి, వాక్యం వెనక మునుకు ఓ చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. దయచేసి ప్రతి వారు కళ్ళు మూసుకున్నా. మహిమ గల దేవుడు మన మధ్యలో కార్యం జరిగించు రీతిగా, ఆయన వాక్యం మన హృదయాలలో విత్తబడు రీతిగా, ఆయన వాక్యం మనందరి జీవితాలలో కార్యరూపం జరిగించేటట్టుగా ప్రతి వారు నోరు తెరిచి యేసయ్యా నాతో మాట్లాడమని ప్రభులు వారిని వేడుకున్నాం. దయచేసి అందరూ నోరు తెరిచి గట్టిగా ప్రభుల వారికి మరపెడదాం. ఎవరు నిశ్శబ్దంగా ఉండకండి. యేసయ్య పేరు చెప్పడం మనకు ఆశీర్వాదకరం. ప్రతి బిడ్డ యేసయ్యా నాతో మాట్లాడండి ప్రభు, ప్రతి వారు నోరు తెరిచి మరపెడదాం. మహిమ ప్రభావాలు కలిగినటువంటి దేవుడు మన మధ్యలో కార్యం జరిగించు రీతిగా నోరు తెరిచి ప్రతి బిడ్డ అడుగున యేసయ్యా నాతో మాట్లాడండి, నేను నీ మధ్య నుండి శబ్దం రాలేదు. ప్రతి వారు కూడా గట్టిగా, ఆ వెనుకలో ఉన్న బిడలు కూడా, ఆ కుర్చీల్లో ఉన్న బిడలు, అక్కడక్కడ నిలబడ్డవారు, వాలంటీర్స్ అందరూ కూడా నోరు తెరిచి ప్రభుల వారిని వేడుకున్నాం. యేసయ్యా నాతో మాట్లాడండి తండ్రి, నీ మాటలు వినటానికి వచ్చాను ప్రభా. మనుషుల మాటలు వినటానికి కాదు, మిమ్మల్ని చూడటానికి వచ్చాను తండ్రి. మనుషుల్ని చూడటానికి కాదు,
దయచేసి మీ ప్రత్యక్షత నాకు దయచేయండి, మీ మాట నేను వినాలి, నాతో మాట్లాడండి ఏసయ్యా. మరిపెడదాం, నాతో మాట్లాడండి ఏసయ్యా. ఆశ్చర్యకరమైన మా ప్రియ తండ్రి, అద్భుతకరుడైన మా ప్రభు, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. మా మధ్యన సజీవుడుగాను సర్వశక్తిమంతుడిగా ఉన్నందుకే స్తోత్ర. మీ ప్రియ బిడ్డలు ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించారు, మీ వాగ్దానం మేరకు మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి, ప్రతి వారిని మీరు చూస్తున్న దేవుడు, ప్రతి వారి హృదయాంతరంగంలో నేరిగిన దేవుడు, ప్రతి వారితో మీరు మాట్లాడమని మీ పాదముల చేత వినిపించుకుంటున్నారు. ప్రతి వారికి మీ మాట అర్థమవు రీతిగా నా నోట మీ మాట ఉంచుమని మీ బంగారు పాదముల మీద నా శిరస్సు ఉంచి మీకు నమస్కరిస్తున్నాను తండ్రి. ఇక్కడ నుండి ఎవరు కూడా మీ వాక్యము అర్థం కాలేదని వెళ్ళకూడదు స్వామి. దయచేసి మీరు మాట్లాడండి, మాట్లాడండి. ఆది కాలము నుండి మీ వాక్యము ప్రజల మధ్యన ఏ కార్యాలు చేశాదో ఈ రాత్రి కూడా ఆ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటుండగా ప్రజలు పశ్చాత్తాపంతో నిందబడని ప్రభా, ఈ వాక్యం వింటుండగా స్వామి వారి కన్నులకు అడ్డుగా కప్పినటువంటి ప్రతి పాపపు పొర తొలగించబడని ప్రభా, ఈ వాక్యం వింటుండగా ప్రభా బండబారిన ప్రతి హృదయం పగలగొట్టబడని స్వామి, ఈ వాక్యం వింటుండగా మీ బిడ్డల్ని పీడిస్తున్న ప్రతి విధమైన శ్రోతాను శక్తుల నుండి విడుదల పొందని స్వామి, ఈ వాక్యం వింటుండగా వారిని పీడిస్తున్న శరీర రుగ్మతల నుండి మానసిక రుగ్మతల నుండి నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో బిడ్డల్ని విడిచి బయటికి ప్రభున ఆత్మకిస్తున్నాను తండ్రి. ఈ నామమే మహిమపరచబడని ప్రభా, ఈ నామమే ఘనపరచబడని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చెప్దాం ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామమున మళ్ళా ఒక్కసారి మీ అందరికి మరి చక్కటి కూడికలలో దేవుని వర్తమానం చెప్పటానికి ఆహ్వానించిన దైవజనులు జోసఫ్ గారికి, వారి సహోదరులకు అందరికీ, వారి సంఘానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నా. రాబోయే దినాలలో కృపగల దేవుడు వారి పరిచర్యని అత్యధికంగా ఆశీర్వదించి లక్షలాది మంది ప్రజలను ప్రభు రాజ్యంలోకి నడిపించే గొప్ప కృప వారికి కలగజేయని. దైవ జనాంగమా, ఎహెస్కేలు గ్రంథం 16వ అధ్యాయం. రాత్రి సమయమందు రానయ్యున్న క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడానికి మనం ఏ రీతిగా సిద్ధపడాలి అనే ఒక మంచి ఆలోచనతో దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాం. మన సంఘాలు, మన సిద్ధాంతాలు, మన ఆచారాలు అవన్నీ కూడా ప్రక్కనుంచి దేవుని వాక్యం ఎదుట ప్రతి వారు కూడా నిలబడాలని మనవి చేస్తున్నాం. మనం వింటున్నది వాక్యం. వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పబడింది. ఈ రాత్రి ఎవరో ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అనే ఆలోచన కాకుండా వాక్యాన్ని నేను వింటున్నా. క్రైస్తవుల యొక్క విశ్వాసం మేరకి వాక్యము దేవుడు గనుక దేవుని ఎదుట నేనున్నా, నా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనే మంచి ఆలోచనతో ప్రతి వారు కూడా వినాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వాస్తవంగా ఎన్నో ఆత్మీయమైన సత్యములతో విమర్చబడిన ఒక చక్కటి పుస్తకం. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, పిడికెడు విత్తనములను చేతపట్టుకొని కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోయనని వాక్యము సెలవిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పిడికెడు విత్తనాలుగా మన చేతికి దేవుడిచ్చారు. ఈ పిడికెడు విత్తనాలు ప్రపంచాన్ని మార్చేటటువంటి విత్తనాలు.
దైవజనాందమ ఈ విత్తనములకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరలోక రాజ్య సంబంధమైన విత్తనాలు అని పేరు. ఈ రాత్రి మనం వింటున్న వాక్యం పరలోక రాజ్య సంబంధమైన విత్తనాలు. ఇవి ఏ హృదయ క్షేత్రములో, అనగా ఏ హృదయమనే పొలములో అవి పడతాయో, అవి విత్తబడతాయో, ఖచ్చితంగా వారిలో పరలోక రాజ్యం 30, 60, 100 అభివృద్ధి చెందుతారు. కాబట్టి మనం వినే ప్రతి వాక్యము రాజ్య సంబంధమైన విత్తనమని గ్రహించి ఒక్క విత్తనము కూడా ప్రక్కన పడకుండా మన హృదయంలోనే పడేటట్టుగా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. దేవుడు తన ఆగమనాన్ని గుర్చి ఆదికాండం 2వ అధ్యాయంలో నుండి నేను ప్రారంభించాడు. 2వ అధ్యాయం 10వ వచనం నుండి ఎన్నో పర్యాయాలు క్రీస్తు ప్రభుల వారి ఆగమనాన్ని గుర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. అయితే వాటి యొక్క మర్మాలు మనకు గ్రాహ్యంలోకి రావాలి అంటే ఒక నిజమైన ఆత్మను మనం కలిగి ఉండాలి. కారణం, ఈ గ్రంథాన్ని రాసింది మనుషులే అయినా వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడని వాక్యము సెలవిస్తారు. అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట, ఏ లేఖనము మనుష్యావేశం వలన కలగలేదు కానీ ప్రతి లేఖనము ఆత్మావేశం వలన కలిగినది అని చెప్పాడు. మనుషుడు ఉద్రేక పూరితంగా కానీ, మనుషుడు తన తెలివితేటలతో కానీ, మనుషుడు తాను తెలుసుకున్న సమాచారాలు కానీ ఈ గ్రంథంలో ముద్రించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపిస్తే ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రతి సమాచారము రాయబడది. అది ఒక వ్యక్తిని గుర్చి అయినా, ఒక మొక్కను గుర్చి అయినా, మరణించిన వారిని గుర్చి అయినా, సజీవంగా ఉన్నవారిని గుర్చి అయినా, రాజులను గుర్చి అయినా, ఒక కుటుంబాన్ని గుర్చి అయినా, ప్రతి సమాచారము కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ఇందులో ఉన్న ప్రతి సమాచారము రాయబడది. దానర్థము పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథంలో ఉన్న సత్యాలను వ్రాయించేటప్పుడు మనుషుడు అక్షరం వ్రాయడం ప్రారంభించాడు. ప్రతి అక్షరానికి వెనకల ఆత్మ ఉంది అనే సత్యము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ఒక విలువైన మాట, ఆత్మ తనంతట తాను ఏమీ బోధించక ఏది వినునో అది మనకు బోధించును అని చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవాడే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములకి నడిపించేవాడు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడు కూడా. జాగ్రత్తగా ఆత్మ దేవుని వైపు మనం చూస్తే ఆయన మనకు బోధిస్తాడు. నీవు చదివే ప్రతి అక్షరం వెనకల పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. అక్షరం వెనకలున్న ఆత్మని నీవు చూడగలిగితే ఆత్మ అక్షరంలో ఉన్న పరమార్థాన్ని మనకు బోధించడం ప్రారంభిస్తాది. అక్షరం వెనకలున్న ఆత్మని మనం చూడలేకపోతే అక్షరమే మనకు అర్థమవుతారు. కాబట్టి అక్షరం మనకి ఏం చెప్తుంది అంటే చరిత్ర చెప్తాది. ఆత్మ మనకి ఏం చెప్తుంది అంటే ఆత్మ సంబంధమైన విషయాలు. చరిత్రలో ఉన్న అనేక ఆత్మ సంబంధమైన విషయాలు మనకు బోధించడం ప్రారంభిస్తారు. కాబట్టి ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మని పొందాలి అని ఎందుకు చెప్తారు అని అంటే ఆత్మదేవుడు బోధించేవాడు కాబట్టి. ఆత్మ లేకపోతే దేవుని వాక్యం సెలవిస్తారు. అపొస్తలుడైన పౌలు రోమా పత్రికలో చెప్పాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు సెలవిచ్చాడు. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ లేకపోతే ఆ వ్యక్తి దేవుని వాడు కాదని, దేవుని వాడు కాని వానికి దేవునికి సంబంధించిన విషయాలు అసలు గోచరం కావు. అందుకనే చాలా మంది అక్షరాలను పట్టుకొని ఈ అక్షరం ఈ రీతిగా ఉంది కాబట్టి ఇలాగే చేయాలి, ఈ అక్షరం ఈ రీతిగా ఉంది కాబట్టి అలాగే చేయాలని రకరకాలైన గుంపులుగా క్రైస్తవ్యం మారిపోయాలి. అయితే అక్షరం వెనకలున్న ఆత్మ దేవుణ్ణి చూడగలిగి ఆత్మ చెప్పే సమాచారాన్ని గుర్తెరిగితే
ఇన్ని భిన్నమైన సంఘాలు భిన్నమైన బోధలు సిద్ధాంతాలు ఉండేటివి కావు. దైవచనాంగమం ఎందుకు అని అడిగితే దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, బాప్తిస్మము కూడా ఒక్కటే. ఈ రీతిగా ఒక్కడే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే వాక్యము అయిన ఆ కృపగల దేవుని ప్రజల మధ్యన ఇన్ని భిన్నమైన ఆలోచనలు తెగలు రావటానికి గల కారణం అక్షరాలు చదవడం వల్లే. ఆ రీతిగా కాకుండా ఆత్మ దేవుని యొక్క బోధ వినగలిగితే మన ఆత్మీయ జీవితాలు దినదినాభివృద్ధి పొంది ఆ పరిశుద్ధాత్మునితో పాటు మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుడైన యేసయ్యని కలుసుకోవటానికి కావలసిన యోగ్యతని మనము సంపాదించుకోగలం. రాత్రి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న సత్యాలు మనం తెలుసుకోవటానికి ప్రభు సహాయం చేయని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగూ ప్రకటించుము అని చెప్పారు. యెహెజ్కేలు ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యెహెజ్కేలును పిలిచేటప్పుడు నరపుత్రుడా అని పిలిచి యెరూషలేము పట్టణము చేసిన ఆ హేయ కృత్యములను, అసహ్యమైన కార్యాలను గురించి దానికి నీవు ప్రకటించాలి అని చెప్పారు. వింటున్న దైవ జనాంగమ, దేవుడు పక్షపాతి కాదు. యెరూషలేములో చేసే ఉన్నటువంటి తప్పితాలైనా యెరికోలో ఉన్న తప్పితాలనైనా ఆయన మన్నించేవాడు కాదు. యెరూషలేము పట్టణానికి ఒక ప్రశస్తమైన స్థితి ఉంది. యెరూషలేము పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు. జకరియా గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నా దేవుని వాక్యంలో చదువుకుంటే యెహోషువాని పరలోకానికి వెళ్ళనివ్వకుండా సాతానుడు అడ్డుకున్నప్పుడు పరలోకం నుండి వచ్చిన దూత మాట్లాడుతూ ఉంది. ఏమనో తెలుసా? సాతానా, యెహోవా నిన్ను గర్భించునుగాక, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గర్భించునుగాక అని మందలించాడు. దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులు ఆరాధించడానికి యెరూషలేము పట్టణంలో ఒక చక్కటి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఆ దేవాలయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజలు చూసేవారు. ఆ దేవాలయంలో అనేకమైన ఉపకరణాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉపకరణం కూడా దేవునిని బయలుపరిచే ఉపకరణాలే. ఆ దేవాలయం 3 భాగాలుగా ఉందని, ప్రాకారమని, పరిశుద్ధ స్థలమని, అతి పరిశుద్ధ స్థలమని చెప్పబడ్డాయి. ప్రాకారంలో బలిపీఠం ఉందని, గంగాళము, ధూపవేదిక, సముఖ రొట్టెల బల్ల, బంగారపు దీపవృక్షము, మందస్సము, ఇవన్నీ కూడా ఉన్నాయని ఆ దేవుని వాక్యము సెలవిస్తారు. నేనే కొంచెం సౌండ్ చేస్తారా? ఇవన్నీ కూడా ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఆ రీతిగా యెరూషలేము పట్టణంలో చక్కటి దేవాలయం ఉంది. దేవాలయంలో దేవుని ప్రత్యక్షతను కలగజేసే శ్రేష్టమైన ఉపకరణాలు ఉన్నాయి. ఆ యెరూషలేము పట్టణంలో రాజు కూడా ఉన్నాడు. ఇజ్రాయేలీల ప్రజలను పరిపాలించే రాజు కూడా ఉన్నాడు. దైవచనాంగమ, ఎంత విశేషమైన పట్టణమో బాగా గమనించాలి. యెరూషలేము పట్టణము చుట్టూ కోట ఉంది. కోటకు 12 గుమ్మాలు ఉన్నాయి. యెరూషలేముకు ప్రాకారం కూడా ఉంది అని బైబిల్ సెలవిస్తారు. ఈ రీతిగా దేవుని ప్రత్యక్షత, దేవుడే అక్కడ ఉన్నాడని, ప్రజలను పరిపాలించే రాజు కూడా అక్కడ ఉన్నాడని వాక్యము సెలవిస్తారు. దేవుడుండి ప్రజలను పరిపాలించే రాజున్న ఆ పట్టణమే హేయ క్రియలను చేశాడని
దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఆ యెరూషలేము పట్టణం యొక్క ఆ అసహ్యమైన కార్యాలను దానికి ప్రకటించమని చెప్పాడు. దైవ జనాంగమ చరిత్ర ఆ రీతిగా తెలివిస్తారు. అయితే అందులో ఆత్మీయమైన విషయం ఏమిటి అని అడిగితే యెరూషలేము అను మాటకు విశ్రాంతి అని అర్థం. దైవ జనాంగమ విశ్రాంతి అనగా యేసయ్య ప్రజలను చూసి ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రభు సెలవిచ్చారు. అనగా ప్రభుని సమీపించి ఏ వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టాడో ఆ వ్యక్తులందరూ కూడా యెరూషలేముకు సంబంధించిన వారు. ఆ పట్టణానికి అర్థం విశ్రాంతి అని అర్థం. అయితే మనం కూడా ప్రభుని సమీపించి మన పాపాన్ని వదిలిపెట్టిన కారణాన దేవుడు మనకు విశ్రాంతిని దయచేశాడు. మనము కూడా యెరూషలేము పట్టణానికి సంబంధించిన వారమే. ఒక్కొక్కరు ఒక యెరూషలేము పట్టణం. యెరూషలేములో ఒక దేవాలయం ఉంది, అదే రీతిగా నీలో కూడా ఒక దేవాలయం ఉంది. దేవుని వాక్యం ఈ రీతిగా చదివిస్తారు, మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసం చేయను, నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయమని యేసయ్య చెప్పాడు. కాబట్టి నీలో కూడా ఒక దేవాలయం ఉంది. యెరూషలేము పట్టణంలో ఒక రాజు ఉన్నాడు, నీలో కూడా ఒక రాజు ఉన్నాడు. నా యేసు ప్రభుల వారికి రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభు అని, వైద్యులకు పరమ వైద్యుడని, ఆయన భూపతులకు అధిపతి అని, జీవులకు అంతిమ న్యాయాధిపతి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు. కాబట్టి ఆ యెరూషలేము పట్టణంలో ప్రజల్ని పరిపాలించే రాజు ఉన్నాడు, నీలో కూడా ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు యేసయ్య. నీవు ఒక దేవాలయమై ఉన్నావు, ఈ దేవాలయము దేవుని ఆత్మకు ఆలయమని వాక్యము సెలవిస్తారు. అపొస్తలుడైన పౌలు కొరింతి పట్టణంలో ఉన్న ప్రజలతో మాట్లాడుతూ మీరు నిస్సత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని మీరెరగరా అని సెలవిచ్చారు. మనము ఆలయాలం, మనము సర్వశక్తిమంతుడైన దేవుడు నా యేసు అనే రాజు మనలో నివాసము చేస్తున్నారు. ఆ యెరూషలేము పట్టణం ఎంతో మనము కూడా అంతే. దైవ జనాంగమా, యెరూషలేము పట్టణము చరిత్ర ప్రకారముగా ఒక సమాచారాన్ని చెప్తే ఆత్మీయంగా సరే, ఆత్మీయంగా ఇక్కడ ఎందుకో నాకు వచ్చిన పట్టండి ఒకే సొమ్ములు ఒకవంత మంట అయిపోతుంది, ఏం అర్థం కాదు. ఓకే, దయచేసి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా. వినండి, దేవుని వాక్యం సెలవిస్తాది ఆధ్యాత్మికంగా మనమే ఒక యెరూషలేము పట్టణం. మనం చేసిన హేయ క్రియలను గూర్చి చెప్పమని ప్రవక్తతో చెప్పాడు. యెహెజ్కేలు అనే మాటకు యెహోవా చేత బలపరచబడిన వాడు అని అర్థం. దేవుడు ఎవరిని బలపరిచాడో వారు ఆ యెరూషలేము పట్టణం చేసిన హేయ క్రియలను చెప్పాలి. యెరూషలేము పట్టణం అంటే ఆ పట్టణంలో ఉన్న గృహాలు, పట్టణంలో ఉన్న కట్టడాలు కా, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు చేసిన హేయ క్రియలని దాని అర్థం. అందుకనే యేసు ప్రభుల వారు కూడా యెరూషలేమా యెరూషలేమా అని పిలిచి నేను నిన్ను కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్టుగా దాచుకోవాలి అని ఆశించారు, మీరు నా మాట విననొల్లకపోతిరి. కాబట్టి ఈ యెరూషలేము పట్టణంలో రాయి మీద రాయి నిలబడకుండా నేలమట్టమైపోతుందని ప్రభులవ ఆ పట్టణాన్ని శపించారు. దైవజనాంగమ నన్ను గమనించవలసిన విషయం, ఆధ్యాత్మికంగా మనల్ని కూడా ప్రభులవారు పిలుస్తూ ఉన్నారు. రండి, మిమ్మల్ని కన్న తల్లి మిమ్మల్ని మరిచిపోవచ్చు, నేను మిమ్మల్ని మరువను, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను. చూడు,
నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను అని ప్రభువు వారు మనల్ని యెరూషలేమును పిలిచినట్టుగా మనల్ని కూడా పిలుస్తూ ఉన్నారు. వింటున్న దైవ జనాంగమ ఆలోచించవలసిన విషయం, యెరూషలేమేదో మీకు అర్థమయ్యాలి. రెండవది, యెరూషలేము చేసిన హేయ క్రియలను గురించి దానికి చెప్పమని చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆ క్రింద వచనంలో, నీ జనన విధానము నీ ఉత్పత్తియు కనానీయుల దేశ సంబంధమైనది అని మాట్లాడాడు. యెరూషలేమ నీ జననము నీ ఉత్పత్తి కనానీయ దేశ సంబంధమైనది అని చెప్పాడు. కనానీయులు అనే మాట వింటూనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలిసిన బిడలకు స్పష్టంగా అర్థమై కాదు. అది నోవహు కాలం. జల ప్రళయం తరువాత నోవహు ఒక ద్రాక్ష తోటను వేసి ద్రాక్ష తోటలో పండిన పంటలను పంట ద్వారా ద్రాక్ష రసమును సిద్ధం చేసి ఆయన త్రాగి మత్తుడై తన గుడారంలో దిగంబరిగా పడి ఉన్నాడు. అతనికి ముగ్గురు కుమారులు హాము, షేము, యాపేతు అనేటటువంటి వారు. అందులో హాము అనునటువంటి వాడు తన తండ్రి గుడారంలోనికి వెళ్లి చూస్తే ఆయన దిగంబరిగా పడి ఉన్నాడు. ఆ సమాచారాన్ని తీసుకొచ్చి తన సహోదరులకు చెప్పారు. తన సహోదరులు ఒక వస్త్రాన్ని తీసుకొని వారు వెనక నుండి నడుస్తూ వెళ్లి ఆ వస్త్రాన్ని తండ్రి దిశమలకు కప్పారు. అయితే హాము తండ్రి దిశమలను చూశాడు. హాము చేసిన కార్యము నోబహుకు ఇష్టం లేక హాము వంశాన్ని శపించాడు. హాము, నీ కుమారుడైన కనాను శపించబడతాడు, తన సహోదరులకు దాసాను దాసుడుగా ఆయన జీవిస్తాడని శపించాడు. దైవచనాంగమ, కనాను వంశము తల్లి చేత శపించబడినటువంటి వంశం. ఆ కనాను వంశంలో నుండి వచ్చినటువంటి వారే సదమ, గొమర్య ఇటువంటి ప్రాంతాలలో నివసించేటటువంటి ప్రజలని చరిత్ర చెప్తారు. వారు దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన జీవితాలు జీవించినట్టు దేవుని గ్రంథంలో మనకు స్పష్టంగా సెలవిస్తారు. వారు శాపగ్రస్తమైన వంశమని దైవచనాంగమ గమనించవలసిన విషయం. నోబహు కుమారులేవారు అయితే దిశమలను చూసిన కారణాన శాపగ్రస్తులైపోయారు. యెరూషలేము పట్టణాన్ని దేవుడు కేంద్ర స్థానంగా ఎంచుకున్నాడు. దైవచనాంగమ, క్రీస్తు ప్రభుల వారు 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆ పట్టణంలోనే కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడని దేవుని గ్రంథం స్పష్టంగా బోధిస్తారు. అయితే తాను ఎన్నిక చేసుకున్న ఆ పట్టణం శాపగ్రస్తమైపోయారు. అన్ని జనాంగమందులో ప్రవేశించారు. ఇజ్రాయేలీలు అన్నిలు మిశ్రిత జనమైపోయారు. దేవుని కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘించి ప్రవర్తించే జనంగా వాళ్ళు మారిపోయారు. దయచేసి గమనించవలసిన విషయం, ఆ రీతిగా ఇజ్రాయేలీయులు యెరూషలేము పట్టణంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణాన శాపగ్రస్తమైన వంశంగా మార్చబడిపోయారు. దైవజనాంగమ, పాపం వేరు, శాపం వేరు. పాపము అనేటటువంటిది వ్యక్తిగతంగా ఒక్కడు చేసుకునే కార్యం. ఒకడు త్రాగుబోతు పాపి, ఒకడు వ్యభిచారి పాపి, ఒకడు దొంగ పాపి. అయితే శాపం అనేది అలాంటిది కాదు. తండ్రిలో ఉన్న ఆ పాపం బిడ్డలకి వస్తుంది, బిడ్డలో ఉన్న పాపం వారి పిల్లలకి వెళతారు. చూడండి, ఒకరు షుగర్ వ్యాధితో ఉంటే వారి పిల్లలకు కూడా, వారి పిల్లల పిల్లలకు ఆ జబ్బు వస్తూనే ఉంటారు. దాన్ని ఏమంటారంటే, వంశ పారంపర్యంగా ఒక వ్యక్తిని పీడించే కార్యాన్ని శాపము అని అంటారు. దైవచనాంగమ ఆలోచించవలసిన విషయం. కాబట్టి యెరూషలేము పట్టణం శాపగ్రస్తమైనది అని చెప్పాడు. రెండవ మాట అంటున్నాడు, యెరూషలేమ నీ తండ్రి అమోరీయుడు అని చెప్పారు. ఈ మాట కూడా బాగా గమనించాలి. నీ తండ్రి అమోరీయుడు అని చెప్పారు. ఎందుకు ఆ మాట చెప్పారు అనే ఆలోచన కూడా అవసరం. అమోరీయుడు అనగా కొండ ప్రాంతములలో నివసించేవాడు అని దాని అర్థం. దైవచనాంగమా ఆలోచించాలి. అరణ్య ప్రాంతమైన
కొండ ప్రాంతాలలోనైనా నివసించే వారిని మనమేమని అంటామో తెలుసా? ట్రైబల్స్ అని అంటాం, అనాగరీకులు అని అంటాం. తమ్ముడు వీడియో తీసేది, తమ్ముడు జనాన్ని కూడా తీనైనా ఎవరైనా ఈ సీడీ చూస్తే నన్ను కొంతసేపు చూసేసి మానేస్తా. కాబట్టి జనాన్ని తీ, అక్కడ జోసఫ్ పాస్టర్ గారు ఎక్కడ, ఇక్కడ పాస్టర్ గారి సిస్టర్స్ తీ, డబ్బులు ఇచ్చేది వాళ్ళు, వాళ్ళందరినీ బాగా తీ, వాళ్ళలో ఎవరు బాగా నిద్రపోతున్నారో వాళ్ళని తీ, సరేనా? ఎక్కువ వాళ్ళని తీ, తక్కువ నన్ను తీ. ఓకే, మీ పేరు నైనా? షేక్ గారు, విజయ్ కుమార్, విజయ్ కుమార్ తెలుగు. ఓకే, నా భాష అర్థమైంది అనుకుంటా, మరి ఇంకా చెప్పలేదు ఏమైనా. ఓకే చెప్దాము, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మీరు మళ్ళా సౌండ్ తగ్గించినారు నాయన, నేనే తగ్గిపోయినానా? నేనే తగ్గినట్టుంది కదా, కాబట్టే కదా మీ సాయం కోరుకుంటామన్నా. ఓకే థ్యాంక్ యూ, హల్లెలూయా చెప్పండి, చెప్పాలి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఎరుసలేమా, మీ తండ్రి అమోరీయుడు అని చెప్పారు. అంటే దాని అర్థం అమోరీయుడు అనగా కొండ ప్రాంతాలలో నివసించేవారు, అనాగరికులు అని అర్థం. అనాగరికులైనటువంటి వారు, వారికి సరైనటువంటి పరిస్థితులు తెలియవు. నేను అండమాన్ వెళ్ళినప్పుడు నన్ను ఒక ఐలాండ్కి తీసుకెళ్ళారు. అక్కడ జంగ్లీ అనే ఒక ట్రైబుల్స్ ఉన్నారు, వాళ్ళు చూడటానికి భయంకరంగా నల్లగా ఉంటారు. వాళ్ళకెవరికి కూడా వస్త్రాలు లేవు, స్త్రీకి కానీ పురుషుడికి కానీ వస్త్రాలు ఉండవు. వస్త్రాలు వేసుకోవాలనే ఆలోచన కూడా వారికి ఉండదు. మాకు వస్త్రాలు లేవు అనే ఆ జ్ఞానం కూడా వారికి లేదు. అయితే వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. మనలాంటి వాళ్ళు కనిపిస్తే మాకేదో కీడు చేయటానికి వచ్చారని వాళ్ళ చేతిలో ఉన్న బాణంతో కొట్టేస్తారు. వాళ్ళు అటువంటి వారు. ఒల్చి అని ఇంకొక తెగ ఉంది, వాళ్ళ భాషంతా పిచ్చుకలు మాట్లాడినట్టు ఉంటారు. ఆ ఒల్చి వారు చేసే పని ఏంటంటే పచ్చి కొబ్బరి, పచ్చి చేపలు ఈ రెండు కలిసి తినేస్తూ ఉంటారు. ఆ వాళ్ళ తిండి అది, వారి భాష పిచ్చుకలు వచ్చినట్టుగా ఉంటారు. వాళ్లకు నాగరికత లేదు, వాళ్ళ వస్త్రాలు వేసుకుంటారు. వీళ్ళు వస్త్రాలు లేకుండా ఉంటారు. దైవచనాగమ కొండ ప్రాంతాలలో ఉన్నవారంటే అనాగరికులు అని అర్థం. బాగా గమనించవలసిన విషయం, యెరూషలేము పట్టణంలో ఉన్న అనాగరికత ఏముంది అనే ఆలోచన మనకు రావచ్చు. అయితే ఈ స్థలంలో ఉన్న మనము కూడా ఒక్కొక్కరూ ఒక యెరూషలేమయ్య ఉన్నాం. మనల్ని కూడా అంటున్నాడు ప్రభు, మీ తండ్రి అమోరీయుడు అంటే మీరు అనాగరికులు అంటున్నాడు. వెంటనే మనం అనుకుంటా, నేను బాగా చదవలేదా, నాకు మంచి ఉద్యోగం లేదా, నాకు సాంప్రదాయం తెలీదా, నేను చక్కగా దుస్తులు వేసుకోలేదా, నాజుగ్గా తలదూకోలేదా, నాలో అనాగరికత ఏముంది అనే ఆలోచన మనకు వస్తుంది. వాస్తవంగా యేసయ్యని నమ్ముకున్న బిడ్డల్లో చాలా అనాగరికత ఉంది. చూడండి, దైవజనులు నిన్న మీకు ప్రకటన చేస్తుంటారు రేపు సాయంకాలం 7 గంటలకు కూడిక ప్రారంభమవుతుందని. మీరు 7కు రాలేదే, 8కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఏమంటారో తెలుసా? అనాగరికత. దయచేసి గమనించాల్సింది, నాగరికత కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తాడు. నాగరికత లేనివాడు సమయాన్ని పాటించలేడు. వింటున్న దైవచనాంగమ, ప్రార్థన అంటూనే కళ్ళు మూసుకోవాలి. అయితే చాలా మంది గుడ్లగోగల్లాగా కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. అది నాగరికత అంటారా? అనాగరికత. ఈ చక్కటి కూడికల్లో చక్కటి కుర్చీలు, మంచి బరకాలు వేశారు, కూర్చోండి అని చెప్పారు. కొంతమంది పిచ్చోళ్ళు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. దీన్ని ఏమంటారు? అనాగరికత. దయచేసి గమనించాల్సింది, దైవజనాంగమా దేవుని వాక్యం సరివిస్తారు. యెరూషలేమా, మీ తండ్రి అమోరీయుడు, మీకు నాగరికత లేదు, మీకు నాగరికత కావాలి. చూడండి, గమనించవలసిన విషయం ఇక్కడే కాదు, మీరు అనేక సంఘాలకు వెళుతూ ఉంటారు,
మీ సంఘంలో కూడా ఒక సమయం అనేది ఉంటారు. ఉదయం 10 నుండి 12 వరకు ప్రార్థన అంటే 10 గంటలకు వెళ్లే పుణ్యాత్ములు ఎవరు? ఏ 11కో 12కో వెళ్తా? దైవచనాన్ని దయచేసి గమనించవలసిన విషయం, నాగరికత చాలా ప్రాముఖ్యమైన సమాచారం. నేను మాట్లాడుతున్నది లోక సంబంధమైన నాగరికత కాదు, ఆధ్యాత్మికమైన నాగరికత. దైవ సేవకులు చెప్తారు రేపు ఉపవాస కూడిక, మీరందరూ కలుసుకోవాలని. దైవజనుడు ఉపవాసంతో వచ్చి ప్రార్థన మొదలు పెడతారు, మనం మాత్రం తినొచ్చి తోగడం మొదలు పెడతాం. దయచేసి వినా, నాగరికత లేదు. చాలా మంది దేవుని సముఖంలోకి వచ్చి కూర్చొని చక్కగా వాక్యాన్ని వినాలి. చాలా మంది నిద్రపోతూ ఉంటారు. దయచేసి వినాలి. ఎందుకు వాళ్ళు నిద్రపోతున్నారు? మొరటువారు, అనాగరికులు, ఆధ్యాత్మికమైన నాగరికత తెలియనటువంటి వారు. మీకు మంచి వస్త్రాలు ఉన్నాయి, మీకు మంచి విద్య ఉంది, చక్కటి డబ్బు ఉంది, మంచి ఇల్లు కట్టుకున్నారు. మీరు కాదని చెప్పడం లేదు, ఇది భౌతికమైనది. ఆధ్యాత్మికమైన నాగరికత చాలా అవసరం. అది లేకపోతే ప్రభు అంటున్నారు మీ తండ్రి అమోరీయుడు అనగా నాగరికత లేనివాడు ఎవడో తెలుసా? సాతానుడు. వారికి భక్తికి సంబంధించిన నాగరికత తెలియదు, దేవుని వద్ద వ్యవహరించవలసిన విధానం తెలియదు, దేవుని గౌరవించే విధానం వాడికి తెలియదు, దేవుని దగ్గర లోబడి ఉండవలసిన విధానం వాడికి తెలియదు. చాలా మంది చూడండి, దైవ సేవకుడు చెప్పే విషయాలు వినరు, పాటించరు కూడాను. చాలా మంది దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసే స్వభావం, దైవ సేవకులను వ్యతిరేకించే స్వభావం. దైవ సేవకులు గట్టిగా వాక్యం చెప్తే ఈ సహవాసం కాకపోతే ఇంకొక సహవాసం అంటారు. మరుటోడీడు, దయచేసి నా అనాగరికుడు వీడు, ఇక్కడ మనకు ఇమడకపోతే మనం కొందరిని తీసుకెళ్లి ఇంకో దగ్గర ప్రారంభిస్తాం. మొరటి వాడు వీడు. దైవ జనాంగమా, అనాగరికత క్రైస్తవ్యంలో ఎంతో ఉంది. ఈ అనాగరికత పోవా. ఈ అనాగరికత ఎవరికి సంబంధించింది అంటే ప్రభు సెలవిచ్చాడు మీ తండ్రి అమోరీయుడు అనగా ధనార్థం, ఎవరైతే ప్రభు నామాన్ని విశ్వసించి ఆయన నన్ను రక్షించాడు అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన నాగరికత కలిగి ఉండాలి. ఎప్పుడు ఈ నాగరికతకు భిన్నంగా ప్రవర్తిస్తామో మన తండ్రి అమోరీయుడు సాతానుడైపోతాడు. వాని కల్చర్, వాని నాగరికత మనలో ప్రారంభమవుతారు. పాడేది ప్రభు పాట అయినా అనాగరికులమే. దయచేసి బాగా గమనించవలసిన విషయం, చందా ఇవ్వాలి, ఇవ్వరు. దశమ భాగము మీ సహవాసంలో ఇవ్వమని వాక్యము సెలవిస్తారు, ఇవ్వం. మన దశం భాగం ఎవరో టీవీ ప్రసంగికుడికి పంపుతాం, ఎవరో వాళ్లకు పంపుతాం, వీళ్లకు పంపుతాం. మీ సొంత కాపరికి ఇవ్వరు, మీ సొంత సంఘానికి ఇవ్వరు. చాలా మంది అంట మీరు నాకు సహాయం పంపితే మీ ఫోటో టీవీలో వేస్తామంటారు. వెంటనే మన డబ్బులు టీవీ వాడికి పంపుతాం. దయచేసి గమనించాల్సింది, మీ కాపరి టీవీ ప్రసంగికుడి కంటే, ఇలాంటి పబ్లిక్ ప్రీచర్ కంటే చాలా గొప్పవాడు మీ సొంత కాపరి. చాలా గొప్పవాడు మీ సొంత కాపరి. ఎందుకో తెలుసా? మీకు అనారోగ్యం అంటే మీ కాపరిచ్చి ప్రార్థన చేస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా పుట్టినారంటే మీ కాపరిచ్చి ప్రార్థన చేస్తాడు. మీ ఇంట్లో ఏదైనా వివాహం అంటే మీ కాపరిచ్చి పెళ్లి చేస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీ కాపరిచ్చి భూస్థాపన చేస్తాడు. ప్రతి దానికి మీ కాపరి. మీ డబ్బు మాత్రం పరాయోడికి పంపుతూ ఉంటా. ఎందుకో తెలుసా? నాగరికత లేని జనం మీరు. నాగరికత ఉంటే ఆ జ్ఞానం మనకుంటా. నా కొరకు రాత్రి బగళ్ళు ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటించే నా సొంత ఆత్మీయ తండ్రిని వదిలిపెట్టి పరావాడికి నేను ఎలాగ పంపేది అనే ఆ జ్ఞానం నీలో ఉంటా. నాగరికత లేదు కాబట్టే ఈ వ్యవహారాన్ని వ్యవహరి చేస్తూ ఉంటాం. చాలా మంది దైవ సేవకులు కూడా అంటారు మాకు పంపండి, మాకు పంపండి. వాళ్ళు కూడా మొరటు వారే, వాళ్ళు కూడా అనాగరికులే. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తుంది దండులో కొలువు చేయువానికి దండు యజమాని జీతం ఇస్తాడని. దయచేసి వినాలి, దండులో కొలువు చేసేవాడు దండు యజమానికి జీతం ఇవ్వడు, కానీ దండు యజమానే వానికి జీతం ఇస్తాడు. ధనస్థం ప్రభు నాకు పని ఇచ్చి ఉంటే
ఆ ప్రభువే దానికి తగిన సహాయాన్ని ఇస్తాడు. నేనెవరిని అడుక్కోని అవసరం లే. ఎందుకో తెలుసా? నా దేవుడు భిక్షమిచ్చే దేవుడు కా. ప్రతి వాణి పనికి తగిన సహాయాన్ని ఆయన చేసే దేవుడు. నా మాటలు అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అనాగరికత మీకుంటే దయచేసి రాత్రి మార్చుకోవాలి. అనాగరికుడు సాతానుడు, వానికి సంబంధించిన వ్యక్తులం మనమైపోతాం. కాబట్టి సమయానికి ప్రార్థనకు రండి, దైవ సేవకునికి లోబడండి, దైవ సేవకురాలకు లోబడండి. దైవ సేవకుడు చెప్పే ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా జీవించండి. దేవుని వాక్యం ప్రతి వారిని సరిచేయటానికే కానీ దేవుని వాక్యం ప్రతి వారిని పారద్రోలటానికి కా. ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి కావలసిన యోగ్యత మనకు కల్పించటానికి దైవ సేవకుల నోటి నుండి వర్తమానాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. ఆ రీతిగా అనాగరికత ఎవరిలోనైనా ఉంటే రాత్రి మానుకోవడం చాలా మంచిది. రెండవ మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నీ తల్లి హిత్తియురాలు అని చెప్పాడు. యెరూషలేమా, నీ తల్లి ఎవరో తెలుసా? హిత్తియురాలు అని చెప్పాడు. హిత్తియురాలు అనే మాటకు సరైన అర్థం ఏమిటంటే జగడగొండి, పోట్లాడే తత్వం కలిగింది అని దాని అర్థం. పోట్లాట చూడండి, త్రాగుబోతులు ఎంతో ఐక్యంగా ఉంటారు. చూడండి, వ్యభిచారం చేసే వాళ్ళు కూడా ఐక్యంగా ఉంటారు. అడుక్కు తినే వాళ్ళు ఐక్యంగా ఉంటారు. కుష్ఠరోగులు ఐక్యంగా ఉంటారు. లోకంలో ప్రతి వాడు కూడా ఐక్యంగా ఉంటాడు. చూడండి, కూలివాళ్ళు, మజ్దూర్ యూనియన్ అని వాళ్ళు ఐక్యంగా ఉంటారు. డ్రైవర్స్, వాళ్ళు ఐక్యంగా ఉంటారు. ఐక్యత ఎవరికి లేదంటే క్రైస్తవులకు లేదు. దాని బాగా గమనించాల్సింది, క్రైస్తవులకు లేదు. ఇక్కడ ఆదరణకర్త కూటమి పెట్టారంటే పక్కన ఇంకొకడు కూటమి పెట్టి ఉంటాడు. ఎందుకో తెలుసా? అక్కడికి పోకూడదు ప్రజలోనని. ఐక్యత లేదు. దయచేసి గమనించవలసిన విషయం. దేవుని వాక్యం సరివిస్తారు, నీ తల్లి హిత్తియురాలు అంటే జగడమును నువ్వు తల్లిగా పెట్టుకున్నావు, అనాగరికతను నువ్వు తండ్రిగా చేసుకున్నావు. నిన్నెలాగరా బాబు నేను పెళ్లి చేసుకునేదని ప్రభుల వారంట. అనాగరికుల్ని ప్రభు పెళ్లి చేసుకోడు. బాగా గమనించవలసిన విషయం, జోసెఫ్ గారికి కుమారుడు ఉన్నాడేమో నాకు తెలియదు. ఆయన కుమారుడికి ఎక్కడో ట్రైబుల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోండి సార్ అంటే ఏమంటాడు? మీ కొడుకు చేసుకోమంటాడు. దయచేసి చేసుకోండి సార్, ఈ అమ్మాయి చూడటానికి బాగుంది కదా అంటే అంటాడు. ఈమె చదువు లేదు, సంస్కారం లేదు, బట్టలు లేవు, నాగరికత లేదు, జుట్టు లేదు, ఏమీ లేదు, ఈ మనిషికి ఎలాగ పెళ్లి చేసుకోమంటారంట. అదే రీతిగా అనాగరికతతో ఉన్నటువంటి మనల్ని నా ప్రభు అయిన యేసయ్య పెళ్లి చేసుకోడు, పెళ్లి చేసుకోడు. ఒక మనుషుడే అనాగరికురాల్ని పెళ్లి చేసుకోలేకపోతే పరలోకపు తండ్రి అనాగరికుడైన సాతాను సంబంధమైన మనుషుల్ని ఆయన ఎలాగ పెళ్లి చేసుకుంటాడు? నీవే ఆలోచన చేయి. నీ సంఘానికి, నీ సహవాసంలోనికి ఆదివారం ఎన్ని గంటలకు వెళుతున్నామో నీవే ఆలోచన చేయి. నీ కాపరి బోధించే బోధకి ఎంత మాత్రం లోబడుతున్నావో నీవే ఆలోచన చేయి. దశం భాగాలు ఎంత మాత్రం ఇస్తున్నావో నీవే ఆలోచన చేయి. ఎంత మాత్రం నువ్వు ప్రార్థనలో ఉన్నావో ప్రతి ఒక్కటి నీవు ఆలోచన చేస్తే అనాగరికురాలికి నీవే, అనాగరికుడు నీవే. నా దేవుడు మాత్రం సంస్కారవంతుడు. ఆయన నాగరికత తెలిసినటువంటి వాడు. కాబట్టి ఆయన నాగరికత ఉన్నవారినే పెళ్లి చేసుకుంటాడు, కానీ అనాగరికుల్ని పెళ్లి చేసుకోడాయన. వింటున్న దైవ జనాంగమ, రెండవ విషయం దేవుని వాక్యం సెలవిస్తారు, నీ తల్లి హిత్తియురా. మీరు జగడమునే తల్లిగా చేసుకున్నారు, పోట్లాటే మీరు తల్లిగా చేసుకున్నారు అని ప్రభుల వారు అంటున్నారు. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. నన్ను ఒక పర్యాయము సింగ్ నగర్, ఈ పక్కన ఉన్న విజయవాడకి తీసుకొచ్చి సింగ్ నగర్ లో ఒక పాస్టర్ గారు చర్చి డెడికేషన్ కు నన్ను పిలిచారు. ఓకే, ఆ చర్చిలో కూర్చుంటే మంచి పాటలు మీకులాగా పాడుతూ ఉన్నారు. అయితే నాకు రెండు పాటలు వినిపిస్తున్నాయి అప్పుడప్పుడు. ఈ రెండు పాటలు ఎక్కడి నుండి వస్తున్నాయని కొంతసేపు అయినాక వాళ్ళు పాటలాపి, అయ్యారు ఇంకా వాక్యం చెప్పండి అన్నారు. అప్పుడు అర్థమైంది, పక్కన ఎవరో గొట్టం పెట్టి ఆ గొట్టాలు నేరుగా వెళ్ళి చర్చికి పెట్టినారు. ఓ భయంకరమైన శబ్దం వస్తుంది. నేను ఈ పాస్టర్ గారికి చెప్పినాను, బాబు
వెళ్ళి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేయండి, ఆ హార్న్ ఆ గొట్టం కొంచెం అట్లా ప్రక్కకు తిప్పమని చెప్పండి అన్నారు. ఈ పాస్టర్ గారు ఏమంటారు తెలుసా, డోంట్ వరీ అయ్య గారు, వాడు మనకు ఒక్క గొట్టమే పెట్టింది, నేను రెండు గొట్టాలు పెట్టినాను వాడికి అంటాడు. నీకు అర్థమైందా, నేను రెండు గొట్టాలు పెట్టినాను అంటాడు. వాడు ఒక గొట్టం దయ్యము, వీడు రెండు గొట్టాలు దయ్యము, దయచేసి ఇది దీన్ని జగడగొండితనము అంటారు. బాగా వినాలి. ఒకసారి పెజ్జోలపేట పిలిచినారు, సిఎస్ఐ వాళ్ళు పిలిచినారు, వాళ్ళు రోడ్లో పెట్టినారు కోటం. ఓకే, వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. మీకులాగా రాత్రంతా కూర్చోరు వాళ్ళు, రెండు పాటలు పాడితే వాళ్ళకి వికసం అయిపోతారు, మూడో పాట వాళ్ళకి కష్టమైపోతారు. వినండి, పాటలు పాడేసి అయ్యా చెప్పండి వాక్యం అన్నారు. నేను మై తీసుకొని నిలబడినానో లేదో, అవతల నుండి నేరుగా గొట్టం నాకు పెట్టినారు వాళ్ళు. భయంకరమైన పాటలు. నేనన్నాను ఎట్లా చెప్పమంటారండి నన్ను, అది ఆత్మనండి అని. సరే, ఒక ఆయన వెళ్ళినాడు, ఏమండి సార్ ఒక గంట సేపు, ఒక ఒక ఒకటిన్నర గంట సేపు ఉంటే మా కూటమి అవుతారు, దయచేసి ఆపండి అంటే ఆయన అంటాడు, మీ కూటం కోసము మా ఉపవాస కూటం మానుకుందమా, వారం వారం మేము ఇదే దినంలో పెడతాం ఉపవాస కూటం, మాననే మానము అని అన్నాడు ఆ మనిషి. ఓయమ్మో బాగా గమనించాల్సింది, వీడికి వాడికి ఇద్దరికి జగడం, కత్తులతో కాదు గొట్టాలతో జగడం మళ్ళాను. మీరు అర్థం చేసుకోవాలి, గొట్టాలతో ఒక్కొక్కటి బుర్ర చెడగొట్టుకుంటున్నా. ఒక వీధిలో నాలుగు చర్చలు ఉంటాయి, వాని గొట్టం వీడికి, వీని గొట్టం వాడికి పెట్టి ఒక్కడినొక్కడు ఇంకా దూతులాడుకుంటాడు. చూడు, ఆ చర్చి పనికిరాదంటాడు, ఈ పాస్టర్ గారు పనికిరాదంటాడు. దేవుని వాక్యం చదివిస్తా, నీ తల్లి జగడగొండి. మీరు జగడమాడేదాన్నే తల్లిగా చేసుకున్నారు, అనాగరికతనే మీరు తండ్రిగా చేసుకున్నారు. మిమ్మల్ని ఎట్లరా బాబు నేను పెళ్లి చేసుకునేది. యేసు ప్రభుల వారిని గురించి వాక్యం చదివిస్తా, యేసు జగడమాడడు, యేసు కేకలు వేయడు అని వాక్యం చదివిస్తా. నీవు నమ్ముకున్న యేసయ్యకి జగడమే లేదు. తను అప్పగించిన ఇస్కరియత యోధాను చూసి, స్నేహితుడా నువ్వు చేయవలసిన కార్యం చేయమన్నాడు, జగడమాన ఆడమని లేదు. తన ప్రక్కనే ఉన్న పేతురు కత్తి తీసి మల్కు చెవి నరికేస్తే పేతురుతో అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితో చస్తాడు బాబు, కత్తి ఎందుకురా నీకు అని చెప్పి మందలించి వాని చెవిని బాబు చేశాడు యేసయ్య. యేసయ్యకు జగడము లేదు నాయన. ప్రియ తల్లి యేసయ్య జగడమాడేవాడు కా, నా ప్రేమైన తండ్రి యేసయ్య జగడమాడేవాడు కా. జగడమాడే తత్వం మనకుంటే జగడమాడని యేసయ్య, జగడమాడే ఈ స్త్రీని ఎలాగ పెళ్లి చేసుకుంటాడు? దేవుని వాక్యం చదివిస్తా, దేవుని వాక్యంలో మహారాజు సొలొమోను అంట ఏమంటాడో తెలుసా, భార్యతో పోరు నిత్యము పడుచుండు నీతి బిందువుల లాంటివి అని చెప్పాడు. భార్యతో పోరు అంటే ఎడతెగకుండా భర్తను విసిగించే భార్య ఉంటే నీటి బిందువు టపు టపు తప్పుకొని ఒక్కొక్క నీటి బొట్టు మీద పడుతుంటే ఎంత విసిగిపోతామో, భయంకరమైన వర్షం రాని నో ప్రాబ్లం. అయితే ఒక్కొక్క బొట్టు మన మీద పడితే చాలా విసుక్కుంటాం. గయ్యాలితో కాపురం ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలుండేది మేలు అని మహారాజు సొలొమోను చెప్తాడు. దైవ జనాంగమా, మనుషుడే అంత విసిగిపోతే నా దేవుడు ఇంకెంత విసుక్కుంటాడు? ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడే, ప్రాణం పెట్టి కొనుక్కున్న నీవు జగడగొండిగా, ప్రాణం పెట్టిన నీవు అనాగరికంగా ఉంటే నిన్నెలాగ పెళ్లి చేసుకుంటా? దయచేసి గమనించవలసిన విషయం, ఇవన్నీ మన వద్ద నుండి కొట్టివేయబడాలి. ఎవరితో జగడమాడవద్దు, ఏ సంఘముతో పోట్లాడవద్దు, ఏ సంఘ సిద్ధాంతాన్ని గురించి చెడుగా నీవు మాట్లాడని అవసరమే లేదు. దైవ జనాంగమా, నాగరికత చాలా ప్రాముఖ్యమైంది, సాధుత్వం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎవరితో ఎవరు పోట్లాడకుండా సాధువులుగా మనముండాలి. సాధువులు అంటే బైబిల్ నిర్వచనం ఏమిటంటే చంటి పిల్లల మనస్తత్వము అని దాని అర్థం. యేసయ్యని నమ్ముకున్న ప్రతి బిడ్డ మనస్సు ఎలాగుండాలంటే చంటి బిడ్డ మనస్సు కలిగి మనం జీవించాలి. నా మాటలు అర్థమైనవా? ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మళ్ళా మీరు తగ్గించినారు అనుకుంటాను కదా, దొంగలాగా ఉన్నారు మీరు ఇద్దరు, కొంచెం పెంచినయన. నేను ఒకరోజునే కాదు రోజు మాట్లాడాలా,
నాకుండే శక్తి అంతా ఇక్కడే పోతే ఎట్లా నైనా నా మీద దయ పెట్టు పెట్టినారా సౌండ్ పెట్టినారా దయ పెట్టినారా రెండు పెట్టాలా దయా పెట్టాలా సౌండ్ పెట్టాలా పెరిగిందా వాల్యూము అవునా ఇంకొంచెం ఓకే ఓకే థ్యాంక్ యూ హల్లెలూయా చెప్పండి అందరూ హల్లెలూయా హల్లెలూయా చెప్పి చెప్పాలి అందరు హల్లెలూయా ఇప్పుడు వాక్యం సెలవిస్తా యెరూషలేమా నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్తీయురాలు అని చెప్పి తరువాత అంటాది తర్వాత చెప్పబడింది ఏం రాయబడిందో తెలుసా నాలుగో వచనాన్ని చదువుతాను చూడండి నీ జనన విధానము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు శుభ్రముగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు వారు నీకు ఉప్పు రాయకపోయిరి బట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరు కటాక్షింపలేదు ఎవరు నీ మీద కనికరం చూపెట్టలేదు దయచేసి బాగా గమనించాలి నీ జనన విధానాన్ని నేను చూశాను నీ నాభి సూత్రము కత్తిరించబడలేదు నీళ్లతో నిన్ను కడగలేదు నీకు ఉప్పు రాయకపోయిరి నీకు బట్ట చుట్టకపోయిరి ఈ పనులలో ఏ ఒక్కటైనా నీకు చేయవలెనని ఎవడును నీ మీద కటాక్షము చూపెట్టలేదు అని సెలవిచ్చా చరిత్ర ప్రకారముగా ఆ యెరూషలేముండని ఆత్మీయంగా మనమే యెరూషలేం బాగా గమనించా ఇప్పుడు మనల్ని గురించే ఆలోచన చేద్దాం నీ జనన విధానాన్ని నేను చూశాను నీ నాభి సూత్రము కత్తిరించబడలేదు అని చెప్పాడు జనన విధానము అనగా ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి గారికి బిడ్డకు ఒక ప్రేగు అంటుకట్టబడి ఉంటారు అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆ ప్రేగును కత్తిరించి తల్లి నుండి బిడ్డను వేరు చేస్తారు దైవజనాంగమ బాగా గమనించవలసినటువంటి విషయం అదే రీతిగా మన జీవితంలో వాక్యంలో భక్తుడైన దావీదు అంటాడు నా తల్లి గర్భంలో పుట్టడమే నేను పాపముతో పుట్టాను అని చెప్పాడు ఈ మాట నేను మళ్ళా చెప్తున్నా ఓ తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తల్లికి బిడ్డకు ఒక ప్రేగు అంటుకట్టబడి ఉంటాడు భక్తుడైన దావీదు అంటాడు నా తల్లి నన్ను పాపములనే కన్నది నాకు జన్మనిచ్చాది అని మాట్లాడుతూ ఉన్నా అంటే దాని అర్థము నీ నాభి సూత్రము కత్తిరించబడలేదు అనగా నీ పాపము కత్తిరించబడలేదు అని దాని అర్థం మానవ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని మనము కత్తిరించుకోవడం లే చాలా మంది చెప్తా నేను ముందు సినిమాలు చూసేవాడిని ఇప్పుడు విడిచిపెట్టాను ముందు తాగేవాడిని ఇప్పుడు వదిలిపెట్టాను సిగరెట్లు తాగేవాడిని ఇప్పుడు వదిలిపెట్టాను వదిలిపెట్టద్దు కత్తిరించమని చెప్పాడు ప్రభులవా వదిలిపెడితే మళ్ళా అది వచ్చే అవకాశాలు ఉన్నాయి దావీదుని మీకాలు వదిలిపెట్టారు అయితే మళ్ళా వచ్చింది ఆవిడ వచ్చిందా లేదా మళ్ళా వచ్చింది వదిలిపెట్టింది మళ్ళా వస్తా కత్తిరించమని ప్రభు సెలవిచ్చాడు దేవుని వాక్యంలో చెప్పబడిన మరొక్క మాట పనికిరాని ప్రతి ద్రాక్ష వల్లిని మీరు కత్తిరిస్తేనే ఆ చెట్టు ఫలిస్తుంది అని ప్రభుల వారు సెలవిచ్చారు మనలో ఉన్న పనికిరానివి కత్తిరించబడాలి ఏ పాపమైనా సరే కత్తిరించబడాలి కత్తిరించబడింది ఎండిపోతూ వస్తాది విడిచిపెట్టింది ఎండిపో దానిలో ప్రాణం అలాగే ఉంటారు ఏదో ఒక రోజున మనల్ని అది కలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు వింటున్న దైవ జనాంగమా నీ నాభి సూత్రము కత్తిరించబడిందో లేదో ఆలోచించా తల్లి గర్భములో పుట్టినప్పుడు నీ శరీరంలో ఇమర్చబడిన ఎన్నో పాప మోసము కోపము అవిధేయత కక్ష ద్వేషము పగ ఈర్ష అపద్ధాలు ఇలాంటివి ఎన్నో మన శరీరంలో ఉన్నాయి అవన్నీ కూడా కత్తిరించబడాలి నేను అడిగే ప్రశ్న నా యేసయ్యకు పగ లేదు నా యేసయ్యలో ప్రేమ మాత్రమే ఉంది నా యేసయ్యకు ద్వేషం లేదు నా యేసయ్యకు క్షమాపణ మాత్రమే ఉంది నా యేసయ్య తన వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమో త్రోసివేయడు నా యేసయ్య తన దగ్గరికి వచ్చిన వారిని ఆదరించే దేవుడు మనం ఎందరిని తిరస్కరిస్తాము ఎందరిని కాదంటాము ఎందరి మీద కోపాలు ఉన్నాయి ఎందరి మీద ద్వేషం ఉంది ఇలాగా ఎన్నో ఎన్నో ఉన్న మనల్ని చూసి
ప్రభుల వారు అంటున్నా, నువ్వు పుట్టినప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. పుట్టినప్పుడు ఎలాగా నీ నాభి సూత్రము కత్తిరించబడ్డదో, బాప్తిస్మము కార్యక్రమము ద్వారా నీవు పుట్టిన తరువాత అవన్నీ కత్తిరించబడాలి, నీ పాపాలు కత్తిరించబడాలి అని ప్రభు సెలవిస్తున్నా. అది కత్తిరించబడకపోతే నేను నీ భర్తని కాదు, నీవు నా భార్యవు కాదు అని స్పష్టంగా సెలవిస్తా. కాకరికి నీ భర్త మీద కూడా నీకు కోపం ఉండకూడదు, నీ భార్య మీద కూడా కోపం ఉండకూడదు. దైవ జనాంగమా, ఎవరి మీద పగ కాని ద్వేషము కాని అబద్ధాలు చెప్పడము ఈర్ష ఇటువంటివి ఏవి కూడా ఉండకూడదు. నిష్కలంకంగా నిర్దోషంగా పవిత్రంగా నయేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట నీవు కనిపించా. ఏ మచ్చ అయినా ఏ కలంకమైనా నీలో కనిపించకూడదు నా ప్రేమైన తండ్రి. అలాంటివి కనిపిస్తే నయేసు ప్రభుల వారు మనతో మాట్లాడే మాట, నీ నాభి సూత్రం ఇంకా కత్తిరించబడలేదు, ఆ పాపంతో నేనేమున్నా, నేను పరిశుద్ధుడను నీవు పాపిని, నిన్నెలాగ నేను పెళ్లి చేసుకునేది, ఏ రీతిగా నేను నా పెళ్లి భార్యగా అంగీకరించేదని ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నా. నా మాటలు అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నీవు నీళ్లతో కడగబడలేదు అని వాక్యం సెలవిస్తా. నీళ్లతో కడగబడము అనగా పాపాలు కత్తిరించబడిన తరువాత బాప్తిస్మము అనే కార్యక్రమము మనకు చాలా అవసరం. కడగబడము అనే పదము ఉపయోగించినాడు కాబట్టి వాక్యంలో ఈ రీతిగా చెప్పబడింది. దమస్కుకు వెళుతున్నటువంటి సౌలు దర్శనాన్ని చూసి గుడ్డివాడైపోయాడు. ఆ దమస్కులో తిన్నని అనబడిన ఒక వీధిలో ఒక ఇంట్లో తానున్నాడు. అననీయ ప్రవక్తతో ప్రభు మాట్లాడి వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేయి, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడని చెప్పాడు. అననీయ ప్రవక్త సౌలు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, సౌల సహోదరుడా, లేచి బాప్తిస్మము తీసుకొని నీ పాపములు కడుక్కో అని చెప్పాడు. కడుక్కో అని చెప్పాడు. వాక్యం సెలవిస్తాది, నీళ్లతో నీవు కడగబడలేదు అనగా దాని అర్థం మన పాపాలు పరిపూర్తిగా కడుక్కోవాలి. దైవ జనాంగమా, దారిలో నడిచేటప్పుడు నీకు కాలుకు మట్టి అయ్యా, ఇంటికి వచ్చిన తర్వాత ఆ మట్టితోనే ఇంట్లోపలికి వెళ్ళవు, బయట నీళ్లతో శుభ్రంగా కడుక్కొని తరువాత నీ గృహంలోకి వెళతావు. అదే రీతిగా పరలోకానికి వెళ్లే ప్రతి వ్యక్తి కూడా మనకంటుకున్న మట్టిని కడుక్కోవాలి, పాపమనే మరకల్ని కడుక్కోవాలి, పాపమనే మచ్చలు డాగుల్ని కడుక్కోవాలి. దేని ద్వారా అని అడిగితే వాక్యము సెలవిస్తా, బాప్తిస్మము అని వాక్యము సెలవిస్తా. వింటున్న దైవ జనాంగమా, చాలా మంది బాప్తిసం పొందుకున్నా, చాలా మంది. అయితే నేను అడిగే ప్రశ్న, బాప్తిసం పొందిన తరువాత నూతన జన్మ అని వాక్యం సెలవిస్తా, బాప్తిసం పొందిన తరువాత మన ప్రాచీన పురుషుడు చనిపోయి నవీన పురుషుడుగా మనము లేచామని రోమా పత్రికలో పూర్తిగా చెప్తా. బాప్తిస్మము తరువాత వాక్యంలో చెప్పబడిన మాట, ప్రతి వ్యక్తి పాపము ద్వారా తనకు అంటుకున్న ఆ మచ్చలను దాగులను కలంకాన్ని అంతటిని కూడా కడుక్కొని నిష్కళంకంగా నిర్దోషంగా పవిత్రంగా నయేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట మనము కనిపించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రీతిగా మనం కడగబడ్డామో లేదో, ఆ రీతిగా కడగబడితేనే నయేసయ్య అంట నిర్దోషమైన నిష్కళంకమైన పవిత్రమైన నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. ఇంకా నీలో ఆ పాపపు మచ్చలు దాగులు ఉంటే పరిశుద్ధుడైన నేను నిన్నెలాగ పెళ్లి చేసుకునేది అని ఖచ్చితంగా ప్రభుల వారు మనల్ని గుర్చి మాట్లాడతా. వింటున్న దైవ జనాంగమా, మూడవ మాట ఏమి రాయబడిందో తెలుసా, నీకు ఉప్పు రాయకపోయేది అని చెప్పా. ఉప్పు రాస్తారా? పుట్టిన బిడ్డకు ఉప్పు రాస్తే చచ్చిపోతారు కదా. అయితే ప్రభు అంటున్నా, నీ నాభి సూత్రము కత్తిరించబడలేదు, నీళ్లతో నీవు కడగబడను లేదు, నీకు ఉప్పు రాయకపోయిరి అని చెప్పా. ఉప్పు రాయడం అంటే అర్థమేమిటి అనే ఆలోచన కూడా చాలా అవసరం. ఉప్పుకు కొన్ని శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఒకటి, ఉప్పు తెలుపుగా ఉంటా, తెలుపు పరిశుద్ధతకు సూచన. ప్రభు అంటున్నమాట, నీకు ఉప్పు రాయకపోయేది అనగా నీలో పరిశుద్ధత లేదే,
నీలో ఆ తెలుపుదనం కనిపించడం లేదే. వింటున్న దైవ జనాంగమా, నా దేవుడు ఒక వ్యక్తిలో పరిశుద్ధతని చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికే, కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి కా. దేవుని వాక్యం ఆ రీతిగా తెలివిస్తా. మూడవది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు అని వాక్యం సెలవిస్తా. కాబట్టి ఉప్పులో మొదటి గుణం అది తెలిపైనది, పరిశుద్ధతకు సూచన. మనం పరిశుద్ధంగా ఉండాలి. మన మాట పరిశుద్ధం, మన చూపు పరిశుద్ధం, మన ఆలోచన పరిశుద్ధం, మనం చేసే క్రియలు పరిశుద్ధం, అంతా కూడా పరిశుద్ధంగా కనిపించాలి. రెండవది, ఉప్పుకున్న రెండవ గుణం సులభంగా కరిగిపోతుంది. ఉప్పు కరగటానికి మనం చాలా ప్రయత్నం చేయాల్సిన పని లేదు, వెంటనే కరిగిపోతా. దైవ జనాంగమా, యేసు క్రీస్తు రక్తముతో కడగబడి ఆయన పెళ్లి భార్యగా సిద్ధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి హృదయము కనికరముతో ఉండాలి. కరిగే హృదయం ఉండాలి, కఠినంగా ఉండకూడదు, కరిగే హృదయం ఉండాలి. దయచేసి గమనించవలసిన విషయం, ఎంతమందికి ఆ కనికరం ఉంది? దేవుని వాక్యము సెలవిస్తారు. దేవుని వాక్యంలో ప్రభు సెలవిచ్చిన మాట, కనికరము చూపెట్టేవారు కనికరము పొందుదరని వాక్యము సెలవిస్తా. కనికరము చూపెట్టండి. నశించిపోతున్న ప్రజల విషయమై, పేదల విషయమై, ఆత్మీయతలో వెనకబడిన విషయమై, వెనకబడిన వారి విషయమై, పాపం చేస్తున్న వారి విషయమై కనికరము చూపెట్టే వ్యక్తులుగా మనముండాలి. యేసయ్య అరణ్యంలో ఉన్నాడని తెలిసి ప్రజలు కాలి నడకన ఆయన దగ్గరికి వచ్చారు. వారిని చూసి ప్రభు కనికరపడి వారిలో అనేక మంది రోగులను స్వస్థపరిచాను, అనేక మంది వ్యక్తులను పీడిస్తున్న దయ్యముల నుండి విడుదల కలగజేసానని వాక్యము సెలవిస్తా. కనికరము దేవుని యొక్క శక్తితో మనల్ని నింపుతా. ఏ తల్లి కనికరంతో ఉంటుందో, ఏ తండ్రిలో కనికరం ఉంటుందో, వారి లోపల దేవుని శక్తి నిలిచి ఉంటా. ఏ వ్యక్తిలో కఠినత్వం ఉంటాదో, ఆ వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవసించినా, ఎంత పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఆ వ్యక్తిలో దేవుని శక్తి నిలవదు, నిలవదు. శక్తి పనిచేయదు. సర్వ శక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి ఒక వ్యక్తిలో నిలబడటానికి కనికరం చాలా గొప్పది. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. కనికరం చాలా గొప్పది. యేసయ్య కనికరం చూపెట్టకపోతే ఈ రాత్రి నేను ఇక్కడ ఉండేవాడిని కా, ఎక్కడో బజార్లో తిరుక్కునేవాడు, ఎక్కడో ఏ జైల్లో ఉండేవాడు, ఎక్కడో పనికి రాకుండా పడి ఉండేవాడు. నా యేసు నా పట్ల కనికరాన్ని చూపెట్టాడు. చెడి పడిపోయిన నా జీవితాన్ని చూసి ఆయన ప్రేమించి ఆయన దగ్గరికి తీసుకొని ఆయన గుండెకు హత్తుకొని ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి ఇదిగో ఈ శ్రేష్టమైన పరిచర్య ఈ అపాత్రుడైన నాకు దేవుడు దయచేసా. ఇంత కార్యం నా విషయంలో చేయటానికి గల కారణం ఏమిటంటే నా యేసు కనికరం కలిగిన వా. ఆయన కనికరం నీలో కూడా ఉండాలి తల్లి, నీలో కూడా ఉండాలి. మనకున్న ఒక విచిత్రమైన గుణం ఏంటో తెలుసా? కాస్త మనము భక్తి పరులై, కాస్త మనం ఉపవాసం ఉండి, కాస్త మనం ప్రార్థన చేసి కాంత వాక్యం చెప్పగలిగితే మిగిలిన వాళ్ళందరూ పాపాత్ములు, మనం దేవదూతలైపోతాం. మనకుండే నేచర్ అది. మనం అందరు పాపాత్ములు అయిపోతాం, మనం దేవదూతలు అయిపోతాం. పొరపాటది. యేసయ్య ఆ రీతిగా అనుకుంటే ఆ పాపం చేసిన స్త్రీ, ఆ సమరయ్య స్త్రీ, ఆ జక్కయ్య, వీళ్ళందరికీ రక్షణ వచ్చిండేదా? వచ్చిండేది కా. ప్రభు ఎందుకు వాళ్ళతో మాట్లాడాడు? ఆయన హృదయం అంతా కనికరంతో నింపబడింది. కనికరంతో దైవ జనాంగమ, ఈ స్థలంలో ఉన్న ప్రభు బిడ్డలు మీకు అంతా హృదయంలో కనికరం నింపబడాలి. కనికరం ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని శక్తి ఉంటారు. కనికరంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ గుంటూరు సులభంగా మారిపోతుంది తల్లి, మీ గుంటూరు సులభంగా మారిపోతుంది. నా ప్రేమైన తల్లి, కనికరంతో మొరపెట్టండి, కనికరంతో బోధించండి, కనికరంతో ప్రార్థన చేయండి, కనికరంతో ఉపవాసం ఉండండి. దేవుని శక్తి నీలో నుండి ప్రజల్లోకి వెళుతూ ఉంటా, వెళుతూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పులో ఉన్న రెండవ గుణం సులభంగా కరిగే గుణం. ఉప్పులో ఉన్న మూడవ గుణం ఏమిటంటే పదార్థములకు రుచిని కలుగజేస్తారు. ఉప్పు లేని పదార్థము చప్పుడిగా ఉంటారు, ఉప్పున్న పదార్థము రుచిగా ఉంటారు.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అని చెప్పారు. అనగా మనం మాట్లాడే భాష, ఎదుటి వారితో మాట్లాడే భాష రుచికరంగా ఉండాలి. ఏసయ్యని నమ్ముకున్న బిడ్డలు మాట్లాడుతుంటే ఎదుటివాడు వినాలనిపించాలి, ఎదుటి వారికి ఇష్టం పుట్టాలి. ఏమండి అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఆగండి, కొంతసేపు మాట్లాడండి. అమ్మగారు అప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? మా ఇంట్లో ఇంకో కొద్దిసేపు కూర్చొని ఆ దేవుని మాటలు చెప్పండి అని అడగాలి. మన మాటల్లో రుచి ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా చదివిస్తా. కొందరు మాట్లాడితే కత్తులతో పొడవాల్సిన పని లేదు, మాటలతోనే చంపేస్తారు కొంతమంది. దయచేసి గమనించా, బైబిల్ వాక్యం చదివిస్తా. కత్తి పోటు వంటి మాటలు కలవు, వారి నాలుక మంగళ కత్తి అని చెప్పబడింది. మంగళ కత్తి పోల్చినాడు మన నాలుకని సొలొమోను రాజు. మంగళ కత్తి చేసే పని ఏమిటో తెలుసా? అది ఎక్కడ పని చేస్తుందో అక్కడంతా బోడైపోతారు, గుండైపోతారు. గడ్డం మీద కత్తి పెట్టిందా? గడ్డం శుభ్రం. తల మీద కత్తి పడిందా? గుండె అయిపోతారు. అది ఎక్కడుంటే అక్కడంతా శుభ్రమైపోతారు. దయచేసి గమనించాల్సింది, కొంతమంది మాటలు ఖాళీ చేసేస్తారు మనుషుల్ని, ఎందుకో పనికి రాకుండా చేస్తా. అయితే నీ మాటలు ఎలాగుండాలో తెలుసా? జీవంతో కూడినవిగా ఉండాలి. వాక్యం చదివిస్తా, సమయోచితమైన మాట వెండి పల్లెరంలో పెట్టబడిన బంగారు గుండ్ల వంటివి అని చెప్పా. సమయానికి తగినట్టుగా మాట్లాడాలి. చూడండి, మిమ్మల్ని ఎవరైనా ఓ సావు దగ్గరికి తీసుకెళ్లి అయ్యా బాబు ఏడు రెండు మాటలు చెప్పమంటే ఆడ పెళ్లి ప్రసంగం చేసినాడు అనుకో. పెళ్లి ప్రసంగం ఏమంటారు ఆ ఇంట్లో? నోరు మీరా పోబట్టి అవునా కాదా? ఎక్కడైనా పెళ్లి దగ్గరికి వెళ్తే ఆ పెళ్లిలో నువ్వు ఎప్పుడు చనిపోతావో ఏమో, ఈ భార్య ఎప్పుడు చనిపోతుందంటే నిన్ను తల్లి తగిలేస్తా. సమయానికి తగినటువంటి మాటలు మాట్లాడాలి. అవి బంగారు గుండ్ల వంటివని వాక్యం చదివిస్తా దైవ జనాంగమా. అందుకే ఏసయ్య ఎప్పుడు ఎక్కడ ఎక్కువ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు. అందుకని పౌలు గారు కూడా చెప్పా, ఏమని చెప్పాడో తెలుసా? మాట్లాడుటకు నిదానించు వారును, వినుటకు వేగిరపడి ఉండండి అని చెప్పా. ఈ రోజుల్లో చాలా మంది వినరు. ఎదుటోడు మాట్లాడుతూ ఉంటేనే అడ్డం దూరి మాట్లాడేస్తూ ఉంటాడు. వాని సెంటెన్స్ ఇంకా కంప్లీట్ అవ్వదు, మనం మొదలు పెట్టేస్తాం. ఆ మాట్లాడటానికి ఎక్కువ ఆతృత పడుతూ ఉంటాం. వింటున్న దైవ జనాంగమా, దేవుని వాక్యం చదివిస్తా. ఉప్పు రాయకపోయేది అంటే మీ సంభాషణ రుచికరంగా ఉండని. ఎదుటి వారితో మీరు మాట్లాడేటప్పుడు, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, విశ్వాసంతో మీరు మాట్లాడేటప్పుడు, మీ దైవజనంతో మాట్లాడేటప్పుడు రుచి అయిన మాటలు మాట్లాడా. మీరు పనిచేసే స్థలాలలో మీరు మాట్లాడేటప్పుడు ఎదుటివాడు ఇష్టపడాలి. ఆయన మాట్లాడితే వినాలనిపిస్తుందండి, ఆయన చెప్పే మాటలు విలువైనవండి, ఇష్టపడాలి. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం నాలుగవది, ఉప్పుకున్న గుణం ఏమిటి అని అడిగితే ఉప్పు పదార్థమును చెడనివ్వదు. నీకు ఉప్పు చేపలు తెలుసు, పికెళ్ళు తెలుసు, ఆ పచ్చళ్ళు తెలుసు, వీటిలో ఉప్పు కొంచెం ఎక్కువగా వేస్తారు, ఆ కారణాన ఆ పదార్థము చెడదు. అదే రీతిగా క్రైస్తవుడు అనబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరిని చెడిపివేయకూడదు. ఎదుటివాడు నిన్ను చెడిపివేసిన, ఎదుటివాడి ద్వారా నష్టము కలిగిన, ఎదుటివాడి ద్వారా కీడు కలిగిన, నీవు మాత్రము కీడు చెయ్యకూడదు. వాక్యం సెలవిస్తా, మీరు కీడు అనుభవించి మేలు చెయ్యండి అని వాక్యం సెలవిస్తాది. కానీ కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చెయ్యకూడదని వాక్యము సెలవిస్తా. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా అందరు చెప్పాలి సార్, హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఉప్పుకున్న ఐదవ గుణం ఏమిటి అని అడిగితే ఉప్పు అన్నింట్లో కూడా కలిసిపోతారు. వంకాయ కూరలో కలుస్తుంది, బీరకాయ కూరలో కలుస్తుంది, చేపల కూరలో కలుస్తుంది, మాంసపు కూరలో కలుస్తుంది, ఓ రొయ్యల కూరలో కలుస్తుంది, ఆ మునక్కాయ కూరలో కలుస్తుంది. అన్ని కూరల్లో కూడా ఉప్పు కలిసిపోతారు. అంతేగాని నేను మునక్కాయలు లేకపోనంటదే ఉప్పు, నేను ఈ చేపలతో కలవనంటాదా, ఈ పీతలతో నేను కలవనంటాదా, అందరితో కలిసిపోతాది ఉప్పు. అలాగే క్రైస్తవుడు అందరితో కలవాలి,
పెంతకోస్తు వారితో కలవండి, భక్తి సింగ్ వారితో కలవండి, లూథరన్ వారితో కలవండి, బ్యాప్టిస్ట్ వారితో కలవండి, అందరూ కలవండి. ఎందుకో తెలుసా, ఒక్క రోజున పరలోకంలో మనం అందరూ కలవాలి కాబట్టి అందరితో కలవండి. ఎవరిని త్రోసివేయొద్దండి, ఎవరిని ద్వేషించద్దండి. వాడు పనికిరా, వీడు పనికిరాడు అనే మాట మనం మాట్లాడకూడదు. వాడు పనికిరాడు అనేవాడే పనికిరా, వాడు చెడ్డవాడు అనేవాడే చెడ్డవా. దయచేసి గమనించవలసిన విషయం, నా యేసయ్య దగ్గరున్న 12 శిష్యులు రకరకాలైన మనుషులు. ఇస్కరియేతు యూదా దొంగిలిస్తాడని తెలుసు, పేతురు బొంకుతాడని తెలుసు, తోమ అనుమానిస్తాడని తెలుసు, యోహానుకు కోపం ఎక్కువ అని తెలుసు. ఇన్ని తెలిసిన ఒక్కరి సమాచారం ఒక్కరికి చెప్పలేదు, ఏ నీవు ఫలానా వాడివి అని కూడా మాట్లాడలే. ఎందుకో తెలుసా, నయేసు క్రీస్తు ప్రభువ అందరితో కలిసి ఉన్నాడు. అందరితో కలిసి ఉండి ఆఖరిలో వారి పాదాలను కడుగుతూ అంటాడు, నేను మీ పాదాలు కడగకపోతే నాతో మీకు పాలు పంపులు ఉండవని ఆయన చెప్పా. దయచేసి అందరితో కలవండి, ఎవరిని ద్వేషించద్దండి, ఎవరి మీద కోపాలు ఉండకూడదు, ఎవరి మీద అసహ్యంగా మాట్లాడకూడదు. దేవుని వాక్యం సెలవిస్తారు, నీకు ఉప్పు రాయకపోయిరి, నీకు ఉప్పు రాయకపోయిరి, నువ్వు ఎవరితో కలవలేదే, నీకు ఆ రుచి అయిన మాటలు లేవే, నీలో పరిశుద్ధత లేదే, నీకు ఉప్పు రాయకపోయేది. వాక్యం సరివిస్తా, ఎవరితో కలవడం లేదే, నీకు కనికరం లేదే. ఇలాంటి స్వభావం కలిగిన నిన్ను ఎట్లా నా భార్యగా చేసుకునేది. నేను జక్కయ్యతో కలిశాను, ఆ పట్టణంలో వ్యభిచారితో కలిశాను, అప్పుడే పట్టబడిన వ్యభిచారిని నా ముందు పెడితే అమ్మా అని పిలిచాను. ఇవన్నీ మీకు తెలియవా, ఇవన్నీ మీకు అర్థం కాలేదా. అటువంటి వారందరూ ఆ సమరియ స్త్రీ, 5 భర్తలు, 6 భర్తకు కూడా ప్లాన్ వేశాది, అయినా ఆమెతో కూడా నేను మాట్లాడాలి. ఇలాగ అందరితో నేను కలిసినప్పుడు మీరెందుకు అందరిని త్రోసేసుకుంటున్నారు, మీరెందుకు అందరిని విడిచిపెడుతున్నారు, అందరి మీద కఠినత్వాన్ని ఎందుకు చూపెడుతున్నారు. దైవ జనాంగమా, దేవుని వాక్యము సెలవిస్తా, ఇటువంటి అసభ్యమైన ప్రవర్తన కలిగిన మీరు నా పెళ్లి భార్యలు ఎలాగవుతారు, ఎలాగవుతారు? యేసయ్య అడిగే ప్రశ్న, ఈ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పేది? చాలా మంది అంటారు, మా సంఘం వెళ్ళిపోతుంది, మా సంఘం వెళ్ళిపోతుందని. ఆ సంఘం పోదు పోదు అంట. దయచేసి ఆ రీతిగా మాట్లాడకండి, సంఘాలను గురించి తక్కువగా మాట్లాడకండి. వాక్యం సెలవిస్తుంది, సంఘము క్రీస్తు శరీరం, ఆ సంఘానికి సరస్సు ఏసేయాలని. సంఘం క్రీస్తు శరీరం అని, ఈ సంఘం పనికిరాదని మాట్లాడితే ఏసయ్య పనికిరాడని అర్థం. నీకు తెలుసో తెలియదో దయచేసి ఆ మాట మాట్లాడకండి. నీకు అవకాశం ఉంటే ఆ సంఘం పనికిరాదు అని తెలిసినప్పుడు దాని కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయి, ఉపవాసముని ప్రార్థన చేయి. మా సంఘాన్ని మీరు ఆత్మీయతలో పెంచుతున్నారు ప్రభువా, వారు కూడా ఆత్మీయంగా ఎదగాలి. ఈరోజు మేము వారు ఇద్దరు కలిసి మీ రాజ్యంలోకి రావాలి తండ్రి, మీ రాజ్యంలోకి రావాలి అనే ఒక మంచి కనికరంతో కూడిన ప్రార్థన మనకు చాలా అవసరం. కఠినత్వంతో కూడిన ప్రార్థన దేవుడు వినడు తల్లి, వినడు. అందుకే ప్రభు సన్నిస్తున్నాడు, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తామే. ఆ రాతి గుండెను మీలో తీసివేయటానికి నా వాక్యాన్ని ఉపయోగిస్తున్నాను. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా అని ఎన్నో పర్యాయలు వాక్యాన్ని చెప్తాను. ఆ వాక్యం మన హృదయాన్ని కొడుతూనే ఉంటుంది, నీవు ఇలాంటి వాడివి, ఇలాంటి వాడివని. అయితే మనం ఎదుటోడికే చెప్తూ ఉంటాం, ఎదుటోనే చూస్తూ ఉంటాం. నా 2 నమస్కరిస్తున్నాను. రాత్రి సమయం అందు క్రీస్తు తన పెళ్లి భార్య ఎలాగుండాలి అనే ఆలోచన మనకు చెప్తున్నాడు. ఈ రీతిగా మనం మార్చబడకపోతే ఏసయ్య కొరకు మనం ఎదురు చూడాల్సిన పని లేదు. మనం ఎవరైతే క్యారెక్టర్లెస్, గుణం లేనటువంటి వారు, వాక్యం సెలవిస్తారు గుణవంతురాలు. వాక్యంలో చెప్పబడిన మాట, గుణవంతురాలు దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని సెలవిచ్చారు.
దేవుడు మనలో గుణం కలిగిన వాడిని చూస్తున్నాడు కానీ గుణహీనుల్ని పెళ్లి చేసుకోవాలని లేదు ఆయనకు. గుణహీనుల్ని పెళ్లి చేసుకోవాలని లేదు. రాత్రి సమయమందు ప్రతి బిడ్డ గమనించవలసిన విషయం దైవ జనాంగమా. తర్వాత వాక్యం సెలవిస్తారు, ఇలాంటివి మీలో కలిగి ఉండటానికి ఏ ఒక్కడు మీ మీద కటాక్షమును చూపెట్టలేదు అని అంటున్నారు. ఇట్లాంటివి మీకు కలగాలని మీ మీద ఎవరూ కటాక్షము చూపెట్టలేదు. ఈ పట్టణంలోకి వచ్చినప్పుడు అక్కడక్కడ పెద్ద పెద్ద వాల్ పోస్టర్లన్నీ ఫ్లెక్స్లన్నీ కూడా వేసి పెట్టారు. సువార్త స్వస్థత సభలని, లేకపోతే ఉజ్జీవ సభలని, లేక ఆత్మకూటాలని ఆ దైవ జనుల ఫోటోలు వేసి వేశారు. ఆ పట్టణంలోకి దైవ సేవకుడు వచ్చినప్పుడు అందరు పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. ఒక ఆయన పేర్లు పిలుస్తున్నారు, ఒక ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు, ఓ సహోదరి ఓ సహోదరుడా నీకు ఇలాగ అలాగాని. ఇంకొక ఆయన గాని ఊస్తున్నారు, వాళ్ళు పడిపోతూ ఉన్నారు. ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే ఇంకొకటి జరుగుతూ ఉంది. వాళ్ళు చేసేటటువంటి కార్యాలు చూసి ప్రజలు అబ్బురపోతున్నారు. ఆ దైవ సేవకులు కూడా ఇదిగో నేను ప్రార్థిస్తే కళ్ళు వస్తున్నాయి, ప్రార్థిస్తే కాళ్ళు వస్తున్నాయి, ప్రార్థిస్తే కణితలు కరిగిపోయాయని చెప్తున్నారు. చాలా విశేషమైన సమాచారాలు. నా దేవుడు ఈ కార్యాలు చేస్తున్నాడు, ఓకే మంచిది. అయితే వాక్యము సెలవిస్తుంది, ఏమి రాయబడిందో తెలుసా? నీ ముందు కూర్చున్నటువంటి ప్రజల నాభి సూత్రము కత్తిరించబడిందో లేదో నువ్వు చూసావా? నీ ముందు కూర్చున్నటువంటి ప్రజలు కడగబడ్డారో లేదో చూసావా? నీ ముందు కూర్చున్న ప్రజలు ఉప్పు రాశారు రాయబడ్డారో లేదో చూసావా? దైవ జనాంగమా, ఏ ఒక్కడును వారి మీద కటాక్షము చూపెట్టలే. ఈ కార్యాలు వారిలో జరగాలని ఏ ఒక్కడు కటాక్షము చూపెట్టలేదు. వారి గొప్పతనం ప్రజల ముందు ప్రదర్శించడమే కానీ తన ముందు కూర్చున్న ప్రజలు దేవుని భార్యలు కావాలనే ఆలోచన ఏ ఒక్కరికి లేదని వాక్యం సెలవిస్తుంది. ప్రజలు కూడా అలాగే పరిగెత్తున్నారు. ఇదిగో అక్కడేదో విచిత్రం అంటే పరిగెడుతున్నా, ఇక్కడెవరో గాలి ఊతున్నారంటే పరిగెడుతున్నా, ఇక్కడెవరో దయ్యాలు ఎలగొడుతున్నారంటే పరిగెడుతున్నా. ప్రజలు కూడా నా యేసయ్య పెళ్లి భార్య కావటానికి నేనేం కావాలి అనే ఆలోచన మర్చిపోయారు. నా యేసు రాబోతూ ఉన్నాడు తల్లి, నా యేసు రాబోతున్నాడు నా ప్రేమైన తల్లి. అద్భుతాలు లేవని నేను చెప్పడం లేదు, స్వస్థతలు లేవని నేను చెప్పడం లేదు. ఎవరైనా పేర్లు పిలుచుకొని ఎవరైనా గాలి ఊదుకొని, అయితే నా ఉద్దేశం, నా క్షమించే నా ప్రభు ఉద్దేశము, ఎవడైనా సరే ఒక వ్యక్తిని క్రీస్తు పెళ్లి భార్యగా చేయటానికి ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తిని క్రీస్తు పెళ్లి భార్యగా చేయటానికి తాను చేసే పనిలో, ఒక వ్యక్తిని క్రీస్తు పెళ్లి భార్యగా కావటానికి యోగ్యురాలిగా సిద్ధపరచాలి. రాత్రి నేను ప్రార్థన చేస్తే కళ్ళు లేని వారి కళ్ళు వస్తాయి, రాత్రి ప్రార్థిస్తే కాళ్ళు లేని వారి కాళ్ళు వస్తాయి. వాడు కాలుతో ఇంటికి వెళ్ళాడు కానీ వాడి పాపం పోలేదే, వాడి కణిత రాలిపోయాడు కానీ వాడి పాపం పోలేదే. దైవ జనాంగమా, గమనించవలసిన విషయం, అద్భుతాల మీద ఆశ్చర్యాల మీద మన మనసు తిప్పకుండా రానయ్యున్న యేసు ప్రభుల వారి మీద మీ మనసు తిప్పాలని నా మనవి. యేసయ్య వచ్చిన దినాన ఆయన కోరుకున్న రీతిగా మనం మార్చబడి నిలబడితే ఆయన పిలిచే పిలుపు మనకు అర్థమవుతుంది. సంఘమా లేచిరా, సంఘమా లేచిరా అని పిలిచినప్పుడు ఏ బిడ్డ ఈ రీతిగా సిద్ధపడ్డాడో ఆ బిడ్డ ఎత్తబడటానికి అవకాశాలు ఉంటాయి. ఆ మాటలు అర్థమైన వా గట్టిగా హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న తల్లి, నా ప్రేమైన తండ్రి, ఆలోచించవలసిన విషయం, శక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఇరాత్రి మనకిచ్చిన ఆలోచన బాగా గమనించాలి. ఆరు వచనాన్ని చదువుతాను, బాగా వినాలి. ఆరు ఏడు వచనాలు చూడు, ఏడు వచనాన్ని చదువుతాను. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవై దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను అని చెప్పాను. మూడు విషయాలు ఇందులో ఉన్నాయి, నేను చెప్పి ముగిస్తాను. సమయం అయిపోతుంది కాబట్టి బాగా గమనించాలి. ప్రభు అంటున్నాడు, నేలన చిగురును నాటినప్పుడు చిగురు వృద్ధి అయి పెద్దదైన రీతిగా
నేను నిన్ను నాటి నిన్ను ఎదిగించి పెద్ద దానమయ్యేటట్లుగా చేస్తానన్నారు. చిగురు ఎదిగినట్లుగా నిన్ను కూడా నాటి పెద్ద దానవి నీవు ఆభరణ భూషితురాలవై ఉంటావు, నీకు తల వెంట్రుకలు పెరిగెను, నీకు స్తనములు ఏర్పడెను, ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువారు. చూడండి, ఒక మొక్కను నాటితే పెరుగుతుంది, ఒక విత్తనాన్ని నాటితే పెరుగుతుంది, మొక్క వచ్చి చెట్టుగా పెరుగుతుంది. చిగురును నాటితే అది పెరిగే ప్రసక్తి లేదు. చిగురు కొమ్మలో చెట్టులో కొమ్మలో కొత్త భాగాన చిగురు ఉంటారు, దాన్ని తుంచి నాటితే అది ఎక్కడ మొలకొస్తుంది, వచ్చే ప్రసక్తిలే. అయితే బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, యెషయా 11వ అధ్యాయంలో యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టును అని చెప్పారు. అనగా యేసు క్రీస్తు ప్రభువారిని చిగురు అని చెప్పారు. వాక్యంలో యెహెజ్కేలు గ్రంథంలో చిగురును నాటినప్పుడు అది ఎదిగి పెద్దదైనట్టు నీవు కూడా పెద్దదాని చేస్తాను అని చెప్తున్నా. దైవజనాంగమా, మనం ఎలా ఎదగాలో తెలుసా? చిగురు ఎదిగినట్టుగా, నా యేసయ్య ఎదిగినట్టుగా ఎదగాలి. యేసయ్య ఎలాగ ఎదిగాడు? కన్య మరియ గర్భాన పుట్టాడు. 12వ సంవత్సరాన ఆయన శాస్త్రులు పరిశీల మధ్యలో లేఖనాలను గురించి మాట్లాడుతూ ఉన్నా. వాక్యంలో నీవు బాగా జ్ఞానం కలిగి ఉండాలి, వాక్యం బాగా తెలుసుకోవాలి. దేవుని వాక్యం చదివిస్తా, తన 30వ ఏట యోర్దాను నదిలో యోహాను దగ్గర బాప్తీసాన్ని పుచ్చుకున్నాడు. ఆ యోర్దాను దగ్గర యోర్దానులో బాప్తీసం పుచ్చుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దైవ జనాంగమా, ఓ పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడు బాప్తీసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మని నీవు పొందాలి. ఆ తరువాత శత్రువైన సాతానుడి చేత శోధింపబడటానికి ఆత్మ చేత అరణ్యములకు కొనిపోబడ్డాడు. 40 రాత్రి పగలు ఉపవాసముండి ప్రార్థన చేసి శోధకుడైన సాతానుని జయించాడు. సాతానుని జయించిన తరువాత ఆయన సువార్త పరిచర్యలోకి వెళ్ళాడు. 33.5 సంవత్సరం ముగిసిన తరువాత ప్రపంచంలో ఉన్న ప్రతి వాని నిమిత్తమే కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన కాచిన ప్రశస్తమైన రక్తముతో ప్రభువా నేను పాపిని అని చెప్పే ప్రతి వారి పాపాన్ని కడిగి శుద్ధీకరించారు. ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి 40 రోజులు అనేక మందికి కనిపించి 40వ రోజున ఒలీవలమనబడే పర్వతం మీద నుండి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయారు. చిగురు ఆ రీతిగా వృద్ధి చెందారు. దైవ జనాంగమా, ప్రభు అంటున్నాడు, నిన్ను కూడా చిగురు వలె పెద్దదిగా చేస్తాను అని అంటున్నారు. ఈరోజు యేసయ్య ఎదిగిన రీతిగా ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ ఎదగా. వాక్యంలో బాగుండాలి, బాప్తిస్మం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ పొందాలి, సాతానుడైన శోధకుని జయించాలి, యేసయ్యని గురించి ప్రకటించాలి. మనము చనిపోతే యేసయ్య ఎలాగ ఆరు పునరుద్ధానుడయ్యాడో అలాంటి బిడ్డ మనము కూడా, ఆయన వలే ఎదిగినవా మనము కూడా పునరుద్ధానాన్ని పొందగలము, పునరుద్ధాన శక్తితో లేపబడగలము. వింటున్న దైవ జనాంగమా, యేసయ్య ఎదిగినట్లే ఎదగా. ఒకరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను, నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. నేనెవరో తెలియదు ఆయనకి. నా పక్కన కూర్చొని బైబిల్ తీసి చదువుతా ఉన్నాడు. చదివి చదివి కొంతసేపు అయిన తర్వాత నన్ను అడిగాడు, మీకు యేసయ్యని గురించి ఎప్పుడైనా విన్నారా అని. అదే లేదు అన్నారు. తర్వాత ఆయన యేసయ్యని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆ యేసయ్యని నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు అని చెప్తా వచ్చినాడు. చెప్పి ఇప్పుడే యేసయ్య నిన్ను రక్షిస్తాడన్నారు. నాకు మంచిది అనిపించి, రక్షణ ఒకటేనా ఇంకా ఏమైనా ఉందా యేసయ్యని నమ్ముకుంటే అని అన్నారు. రక్షించబడితే చాలు, మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, పరలోకానికి వెళ్ళిపోతామన్నాడు. కొంతమంది మీ వాళ్ళు పరిశుద్ధాత్మ పొందాలని చెప్తారు, అది చెప్పలేదే నీవు అన్నారు. అదంత వచ్చింది, అదంత చేయాలి పోదా, ఇది కూడా చెప్పింది నీకు అన్నారు. మీ వాళ్ళే చెప్తా ఉంటారు కొంతమంది, అది లేదు ఆత్మ అనని. ఆయన అస్సలు అది చేయాలా, దాని గొడవ నీకొద్దు, నువ్వు రక్షించబడతావు, ఇప్పుడు చెప్పు ప్రార్థన చేస్తాం రక్షించబడతావు అన్నారు. సరే బైబిల్లో కొన్ని కోటేషన్లు చెప్పినాను నేను అడుగదు అనని. నువ్వు ఎవరు అసలు అని అన్నాడు. నేను నీలాగా చేస్తాను, ఇప్పుడిప్పుడే నమ్ముకుంటా ఉన్నాను,
నాకు వాళ్ళు చెప్పినారు ఇట్లా ఆత్మ పొందాలని. అది చదువు అంటే మొత్తానికి మనోడు బైబిల్ ముసేసి సీటే మార్చేసి వెళ్ళిపోయినాడు పక్కకి. ఏ రా బాబు ఇచ్చుకెళ్తే నేను ఉన్నాను ఇక్కడ, నువ్వు ఏదేదో చెప్తాను అంటే నువ్వు చెప్పింది నేను విన్నాను, నేను చెప్పింది కూడా నువ్వు వినాలి కదరా బాబు, దయచేసి రమ్మంటే అస్సలు వాడు నేను దిగేంత వరకు పక్కకి రానేలేదు వాడు. దయచేసి వినా. ఎందుకో తెలుసా, కొంతమంది హాఫ్ నాలెడ్జ్ తో దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటా. బైబిల్ చదివిస్తా, ఎవరిని ఆయన పెళ్లి చేసుకుంటాడో తెలుసా, చిగురైన ఏసయ్య ఎదిగినట్లుగా మనం ఎదిగితేనే, ఆయన ఎదిగినట్లుగా మనం ఎదిగితేనే, మన ఇష్టానుసారంగా ఎదిగితే ఆయన పెళ్లి చేసుకోడు. మా గమనిస్తా, ఒక అమ్మాయి సినిమాలకు పోతుంది, దేవుని గుడికి కూడా వస్తుంది, దేవుని మందిరానికి కూడా వస్తుంది. అమ్మాయి కాటుక ఇక్కడ నుండి అక్కడికి తీస్తుంది చిన్న కొరివిడేయుల్లాగా. ఆ తర్వాత జుట్టు అంతా కత్తిరించేసి ఇట్లా లాగేస్తా. ఈ మధ్య ఇంకోటి ఉంది కదా, చీపురు పొల లాగా పడుతూ ఉంటుంది ఇంకోటి. ఇట్లా అంటానే ఉంటారు, అది వస్తానే ఉంటారు, ఇట్లా అంటానే ఉంటారు, ఇది వస్తానే ఉంటారు. ఆ మనిషికి సెన్సేషన్ లేదా, చూడు ఇట్లా అనేది అంటానే ఉంటుంది, అది పడతానే ఉంటుంది. నాకు అనిపిస్తుంది కత్తిరించుకొని తప్పుకున్న ముక్క కత్తిరించేస్తే బిడ్డ కొంచెం నెమ్మదిగా ఉంటుంది ఏమని. దయచేసి వినాలి, అదేం ఫ్యాషన్ ఏమో అర్థం కా. ఇటువంటి కేటగిరీ ఏసై ఎప్పుడు చేసుకుంటాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎదిగినట్టే ఎదగాలి, ఆయన ఎదిగినట్టే ఎదగాలి. వాక్యం సెలవిస్తుంది, చిగురును నాటి నేను వృద్ధి చేసినట్లు నిన్ను పెద్దదానినిగా చేస్తాను. అంటే ప్రభు పెళ్లి చేసుకునే దానికి పెద్ద వయసు మనకు కావాలి. రెండవ మాట అంటాడు, నీకు తల వెంట్రుకలు పెరిగాయి, నీకు స్థలములు ఏర్పడ్డాయి. తల వెంట్రుకలు పెరిగాయి అంటే దాని అర్థం తల వెంట్రుకలు ఘనతకు సూచన. అపోస్తలుడైన పౌలంట స్త్రీలకు తల వెంట్రుకలు ఘనత, వారు తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు అని చెప్పా. దైవ జనాంగమా, దాని అర్థం దేవుణ్ణి ఘనపరిచే జీవితం మనకు ఉండాలి. దేవుని ఘనపరచాలి, మనం ఘనపరచబడకూడదు. దేవుని ఘనపరచాలి, మనం పాడిన ప్రసంగించిన అద్భుతాలు చేసిన మహత్కార్యాలు చేసిన యేసయ్యకే ఘనత రావాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకే, మీకే అని చెప్పాలి. దైవ జనాంగమా, యేసయ్య చనిపోయిన వారిని లేపిన యోహాన్ని తీసుకొచ్చి ఊరూరు తిప్పి ఏ చెప్పరా సాక్ష్యం అన్నాడా, చెప్పురా. మొదట నువ్వు ఎట్లా ఇంట్లో నుండి ఎస్కేప్ అయిపోయింది చెప్పు, మళ్ళీ ఎట్లా సమాధి లేకపోయింది చెప్పు, నేను వచ్చి పిలిస్తే ఎట్లా వచ్చినావో చెప్పురా అని అన్నాడా ప్రభు, అన్నాడా అన్నాడా జోసఫ్ గారు? అనలేదండి. ప్రభు ఈ ఊర్లో చేసిన అద్భుతం ఆ ఊర్లో చెప్పలేదండి. ఆ ఊర్లో గుడ్డోని ఎన్నుకొని గుడ్డో ఆయన్ని ఒకరిని బాగు చేసేసినాడు. ఏ రా మనం గలీలకి పోదాం అని సాక్షిని చెప్దు అని అన్నాడు ప్రభుల వారు. ఆ న్యూసెన్స్ పెట్టుకోలేదు. ఈ రోజుల్లో ఒక చిన్న అద్భుతం జరిగితే ఊరంతా దండోరే, పేపర్లంతా వాళ్ళ గురించే రాసేస్తారు, పత్రికలంతా ఫోటోలే, ఓ ఫలానా వాడికి కడుపులో నొప్పి బాగైంది, ముక్కులో నొప్పి బాగైంది, చెవులో నొప్పి బాగైంది, ఫలానోడు పాపాన్ని వదిలిపెట్టినాడనే పేరే లేదు దానికి. నీకు అర్థమైందా? అర్థం కాలేదా? మీరు ఎవరన్నా పత్రికలో ఇట్లా పనులు చేస్తున్నారా? అందుకే సీరియస్గా చూస్తున్నాను నేను. నేను కాదు బాబు, ప్రభు అంటే ఉన్నాడు. నీకు తల వెంట్రుకలు పెరిగాను, నువ్వు నన్ను ఘనపరిచేవాడివి అని దాని అర్థం. నా ఘనతను దొంగలించేదానివి కాదు. నా భార్య ఎలాగ ఉండాలంటే ఎప్పుడు నన్ను ఘనపరిచేదిగా ఉండాలి, కానీ నా ఘనతను దొంగలించేదిగా ఉండకూడదు. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం దేవుని వాక్యంలో సరివిచ్చిన రీతిగా నీకు స్థానములు ఏర్పడెను అని చెప్పా. దయచేసి మాట కాస్త జాగ్రత్తగా వినండి. చాలా మంది తల్లున్నారు అసహ్యంగా భావించకూడదు. ప్రభు నీకు స్థానములు ఏర్పడెను అంటే ఆ స్థానములు దేవుడు ఒక తల్లి గారికి ప్రసవించిన బిడ్డకు పాలివ్వటానికి పాలతిత్తుల్లాగా దేవుడు అమర్చి పెట్టాడు. ఆ పుట్టిన బిడ్డ పాలు తాగి ఆ బిడ్డ జీవిస్తాడు, ఎదుగుతాడు. అంటే ఒక బిడ్డ పోషణ నిమిత్తమై ఒక తల్లికి ఆ స్థానములను దేవుడు దయచేశాడు. దైవ చరణమ, అదే రీతిగా నీకు స్థానములు ఏర్పడను అంటే పాలతిత్తులు నీకున్నాయి అని అర్థం. పాలు అనే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎక్కడ రాయబడిందంటే పేతురు పత్రికలో చెప్తాడు.
రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తమై నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి అని చెప్పారు. వాక్యాన్ని పాలుకు పోల్చాడు. నీకు స్థనములు ఏర్పడెను, నీకు పాలతిత్తులు ఉన్నాయి అంటే దాని అర్థం నీలో వాక్యం ఉంది. ఏ వాక్యము? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రెండు భాగాలు, ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. ఈ రెండు నీవు కలిగి ఉండాలి, ఈ రెండు నీవు కలిగి ఉండాలి. కొంతమంది అంటారు యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదంటారు. కొంతమంది అంటారు యేసయ్యే దేవుడు, యెహోవా లేడు, పరిశుద్ధాత్మ లేదంటారు. వాళ్ళకు ఒక పాలసీ ఉంది. ప్రపంచంలో ఏ స్త్రీనైనా ఏ తల్లినైనా చూడండి, వాళ్ళకు రెండు పాలసీలు ఉంటాయి. అయితే క్రైస్తవ్యంలో కొందరికి ఒక పాలసీ ఉంది. ఇటువంటి అబ్నార్మల్ బాడీ ఉండే వాళ్ళని యేసయ్య పెళ్లి చేసుకోడు. నన్ను బాగా అర్థం చేసుకోవాలి, యేసయ్య పెళ్లి చేసుకోడు. వింటున్న దైవ జనాంగమా, రాత్రి సమయమందు దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తాను పెళ్లి చేసుకునే భార్య ఎటువంటి లక్షణ, ఎటువంటి రూపం, ఎటువంటి గుణం కలిగి ఉండాలో ఈ వాక్యంలో స్పష్టంగా సెలవిచ్చా. మీరే సంఘమైనా కానీ ఏ ప్రాంతం నుండి వచ్చి ఉన్నా రాత్రి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రానయ్యున్న యేసయ్య పెళ్లి భార్యలు కావాలి అంటే ఈ గుణాలు మీరు కలిగి ఉండాలి, ఈ లక్షణాలు మీరు కలిగి ఉండాలి. దయచేసి అందరూ కనిపించుకుందాం, అందరూ లేచి నిలబడదాం. మహిమ కలిగిన దేవుడు మన మధ్యలో కార్యం జరిగించండి. అందరూ కనిపించుకుందాం, అందరూ గట్టిగా ప్రభు దగ్గర మొరపెట్టవలసిన సమయం ఇది. దైవ జనాంగమా ఆలోచించా, ప్రతి బిడ్డ కూడా ప్రభా రాత్రి నేను విన్న రీతిగా నా జీవితం మారాలి, నా తండ్రి అమోరీయుడు అని విన్నా, నాగరికత లేని భక్తి నాది, నా తల్లి హిత్యురాలు అని విన్నా. జగడం జగడం జగడమే ఆధ్యాత్మికంగా ప్రభా. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర కెసెట్స్ మరియు సిరీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్: ఇమానుయేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావని తోట, చిత్తూరు బస్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 0857122599. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.